అంతరాయతి మిరోపశాంతై శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజిత్యం కరుణామసృణైః కటాక్షపాదైః కురు మాం అంబకృతార్థ సార్థవాహం శరదా శరదాంబోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ వగద్ధావివ సంపృక్తౌ వాగద్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశ దయితే జయ జయ చిద్గగన కౌముదీధారే జయ జయ చిద్గగన కౌముదీధారే శివాయ గురవే నమః 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 శ్రీమాత్రే 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 నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 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 నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః ఈ క్షేత్రంలో ఆరాధింపబడుతున్న దేవతలందరికీ నమస్కరిస్తూ జగదంబామయమైన ఈ సదస్సుకి సవనీయ నమస్కారం సమర్పణ చేసుకుంటూ గతంలో అనేక మంది న్యూజెర్సీ ఆత్మీయుల సమక్షంలో గత ఏడాది లలితాశాస్త్రం గురించి 2 రోజుల పైన చెప్పుకున్నాం మనం. మళ్ళీ ఇప్పుడు శ్రీమాతా వైభవం ఇక్కడ చెప్పుకోవాలని కోరుకున్నారు. చాలా సంతోషం. అమ్మ గురించి ఒకసారి చెప్పుకుంటే మరోసారి చెప్పకూడదు ఉందా? ఎప్పుడు చెప్పుకోవలసినవి. విశేషించి ఈరోజు శుక్రవారం కావడం, పైగా మొత్తం అమెరికా పర్యటనకి ఇవాళ శ్రీకారం, మొత్తం 3 నెలలు అమెరికా పర్యటనకి శ్రీకారం. శ్రీమాత అంశం ఇక్కడ శ్రీమాత అనే 3 మాటల గురించి ఆలోచన చేస్తూ ఆ అనుభూతిని అందుకునే ప్రయత్నం మనం చేద్దాం. శ్రీమాత అనగానే ఎవరి గురించి అంటున్నారనేది అందరికీ తెలుస్తూ ఉన్నదే. ఆదిశక్తి గురించి చెప్తున్నారు. ఈ శ్రీమాత అంటే లలితయ్య లేక దుర్గా లేదా లక్ష్మ లేదా సరస్వత లేక రాధాదేవ, ఎవరివిడ అంటే అసలు ఇంతమంది ఉన్నారా అని పెద్ద ప్రశ్న. నిజానికి ఉన్నది ఒకటే శక్తి. ఆ శక్తిని మనం అమ్మ అని పిలుస్తున్నాం అంతే. అందుకే వీళ్ళందరికీ అమ్మ అనేటువంటి మాట సామాన్యంగా లభిస్తూనే ఉంటుంది. పార్వతీదేవి అమ్మయే, లక్ష్మీదేవి అమ్మయే, నిజానికి ఒకే అమ్మని ఇన్ని పేర్లతో మనం పిలుస్తున్నాం. అందుకే శ్రీమాత అనే మాట ద్వారా పలకబడుతున్నది ఎవరంటే మొత్తం దుర్గా లక్ష్మి సరస్వతి కాళీ ఇత్యాది పేర్లతో వ్యవహరింపబడుతున్న ఒకనొక పరాశక్తి అని.
దీన్ని బట్టి హైందవ ధర్మంలో ఆరాధింపబడుతున్నటువంటిది ఒకే ఒక్క తత్వమే ఆరాధింపబడుతున్నది. ఆ తత్వాన్ని బహుముఖాలుగా మనం ఉపాసన చేస్తున్నాం. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని పెద్దవాళ్ళు చెప్పారు. ఇది హైందవ ధర్మంలో గొప్పతనం. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన, ఉన్నది ఒకటే పరబ్రహ్మ వస్తువు. అందుకే హైందవ ధర్మంలో పరబ్రహ్మ తత్వం అన్నప్పుడు ఏకత్వం వస్తుంది. ఆ పరబ్రహ్మను వివిధ రీతులతో ఉపాసిస్తున్నామన్నప్పుడు బహుత్వం వస్తుంది. బహుత్వం అనేది మన సౌలభ్యం కోసం ఆ భగవత్ శక్తిని మనం ఆరాధించడం వల్ల ఏర్పడుతున్నది. కాళీ లక్ష్మి సరస్వతి ఇవన్నీ కూడా ఒకే తత్వం యొక్క అనేక వ్యక్తీకరణలు. వ్యక్తీకరణ అంటే మేనిఫెస్టేషన్ అని అంటాం. రకరకాల వ్యక్తీకరణలు ఇవన్నీ కూడా శక్తి యొక్క వివిధములైన స్వరూపాలు మనం దర్శిస్తున్నాయి. ఇక్కడ సంపదలో ఒక శక్తి ఉంది, జ్ఞానంలో ఒక శక్తి ఉన్నది, సంకల్పంలో మరొక శక్తి ఉన్నది. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి ఉన్నప్పుడు ఆ శక్తి కలిగినటువంటి ఆ జ్ఞానాన్ని సంపదని ఇలా మనం పూజించేటప్పటికల్లా అప్పటికే బహుత్వం కనబడుతున్నాయి. అలా అమ్మవారిని చదువుల తల్లి అనగానే సరస్వతి అని వెంటనే స్ఫురిస్తుంది మనకి. ఐశ్వర్యాల తల్లి అంటే లక్ష్మి స్ఫురిస్తుంది. ఇలా వివిధ రూపాలు మనకు కనబడుతూ ఉంటాయి. అందుకే విద్యాప్రధాన సమయే శరదిందు శుభ్రాం, లక్ష్మీప్రధాన సమయే నవవిద్రుమాభాం, విద్వేషవర్గదలనీచ తమాల నీలాం, దేవీం త్రిలోక జననీం శరణం ప్రపంచే అని ఒక్క మాటలో పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఓ తల్లి ముల్లోకాలని కన్న తల్లి విద్యల్నిచ్చేటప్పుడు తెల్లని కాంతులతో, ఐశ్వర్యాలనిచ్చేటప్పుడు బంగారు వన్నెలతో, అదేవిధంగా శత్రుత్వాలని దుర్మార్గుల్ని అధర్మాన్ని అణచివేసేటప్పుడు నీలకాంతులతో ప్రకాశిస్తున్న మా అమ్మకి నమస్కారం అన్నారు. అంటే మూడు రూపాలు ఒకే అమ్మ అన్న మాట అందులో కనబడుతుంది. అమ్మ ఎవరు? మాత. ఎవరికమ్మ? త్రిలోక జనని. ఒక్క మాటలో త్రిలోక జనని చెప్పారు. త్రిలోకాలంటే సమస్త లోకములని కలిపి త్రిలోకాలే అన్నారు. మరి మూడే అన్నారు కదండి. సమస్తం ఎలా అవుతుందంటే నువ్వున్నది నీకు పైది నీకు క్రిందది అంతే. మొత్తం అంటే ఇంతే కదా. అందుకు మనం ఉన్నది మధ్య పైన ఊర్ధ్వ తర్వాత అధో. ఈ మూడింటి యందు వ్యాపించినవే లోకములు. వీటన్నిటికీ తల్లి ఒక్కరే. అందుకే త్రిలోక జనని అన్నారు. ఇక్కడ తల్లిని ఎందుకు అన్నారు అది కూడా తెలుసుకోవాలి. మాత తల్లిని ఎందుకు పిలుస్తున్నావు అంటే తల్లి అంటే మనకు కారణమైనది అని అర్థం. అమ్మ అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎవరి వల్ల వచ్చామో వాడిని అమ్మ అంటాం. కనుక ఈ తల్లి అమ్మ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఈ సర్వ జగత్తు ఎవరి వల్ల కలిగిందో ఆమె అని అర్థం. ఇప్పుడు అమ్మ అనే భావనలన్నీ తీసుకురావాలి మనం. అమ్మని అంటున్నది ఒకనొక వ్యక్తిని కాదు, అదొక భావన. ఆ భావన ఏ వ్యక్తి ద్వారా మనకు కలిగిందో ఆ వ్యక్తిని మనం అమ్మ అని పిలుస్తున్నాం. కనుక కారణమైనది అమ్మ. రెండవది పోషకమైనది అమ్మ. అమ్మ మనల్ని పోషిస్తుంది. అలాగే రక్షకమైనది అమ్మ. అమ్మ మనల్ని రక్షిస్తున్నది. ఎందుకంటే ప్రతి మానవుడికి కూడా మొట్టమొదట కారణమైన తల్లి నుంచే పోషణ రక్షణ కూడా లభించే ఆలోచించాయి. మనల్ని పోషించింది రక్షించింది కూడా తల్లే. కనుక మాతృభావనలో ఉన్నటువంటి అంశములు ఒక్కొక్కటి తీసుకుంటే కారణం, పోషకం, రక్షకం. నాలుగవది అవ్యాజమైన ప్రేమ. అది అమ్మ దగ్గర ఉన్నటువంటి గొప్ప అంశం. ఏ అపేక్ష లేనటువంటి ప్రేమ తల్లి దగ్గర కనిపిస్తుంది. ఎందుకు పిల్లాన్ని ప్రేమిస్తున్నావు అంటే కారణం తల్లి చెప్పదు. లోకంలో ప్రతి వాళ్ళకి కూడా కారణం ఉంటుంది. ఎందుకు ప్రేమిస్తున్నావు అంటే ఇప్పుడు కాకపోయినా తర్వాత కానీ అవసరం ఉంటుందనండి అంటాం. కానీ తల్లి అలా కాదు. తల్లి యొక్క ప్రేమ అవ్యాజము, అవ్యాజమైన ప్రేమ. ఇది నాలుగు అంశం. ఈ నాలుగు కలిపితే మాతృభావం. ఈ నాలుగు ఎవరి తల్లికి వాళ్ళ పిల్లవాడి ఎందుకు కనిపిస్తుంది. కానీ జగదంబకి జగత్తు మీద ఈ నాలుగు భావాలు కనిపిస్తాయి. ఇది ఎలాగో ఆలోచిద్దాం. ఈ జగత్తునంతటి కన్నదా తల్లి అంటే కారణమైన తల్లి. రెండు, ఈ జగత్తునంతటి పోషిస్తుంది. ఆవిడ కాకపోతే మనమా? పగలు రాత్రి చూడటానికి వెలుగులు ఇస్తుంది, ఆహారాన్ని ఇస్తుంది. అంత మనం అడిగి తెచ్చుకోవట్లేదు, మనం తయారు చేసి తెచ్చుకోవట్లేదు, మనకి ఇస్తూ ఉన్నది ఇక్కడ. అదేవిధంగా అడుగడుగున రక్షించుకుంటూ నడిపిస్తుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నావమ్మా అంటే అవ్యాజమైన ప్రేమతో అన్నారు ఇక్కడ. అందుకే అమ్మ స్వరూపం ఏమిటయ్యి అంటే ప్రేమ రూప ప్రియంకరి అని ఒక్క మాటలో లలితా శాస్త్రం చక్కగా చెప్పింది. అమ్మ అంటే ప్రేమ రూపము అన్నారు ఇక్కడ. ప్రేమ యొక్క స్వరూపం. ఈ ప్రేమ అనే శబ్దం కొన్ని దశాబ్దాల నుంచి చాలా కలుషితం అయిపోయింది మనకి. అందుకే ఆ శబ్దం వింటే కొన్ని వికారమైనటువంటి భావాలు కూడా కలుగుతుంటాయి. అంత కలుషితం చేశారు ఈ శబ్దాన్ని. కానీ నిజానికి ప్రేమ శబ్దం వేదజనితం, సామాన్యమైన అంశం కాదు. ఇక్కడ ప్రేమ, ప్రేమ రూప ప్రియంకరి. అమ్మ ప్రేమ రూపిణి అన్నారు ఇక్కడ. రెండు, ఆవిడ స్వభావం ఏంటంటే ప్రియం కలిగించడమే ఆ స్వభావం అంట. అందరికీ ప్రియం కలిగించడమే, ప్రియమే కలిగిస్తున్నది ప్రియంకరి. ప్రేమ రూప ప్రియంకరి అన్నారు కానీ నాకేం ప్రియం కలిగించలేదండి అన్నాడు ఒక ఆయన.
ప్రియమంటే నీకు తెలియదురా నాయన అని చెప్పాల్సి వచ్చింది. ఒక్కొక్కప్పుడు పిల్లవాడు సరిగ్గా చదువుకోకపోతే తల్లి దండించినప్పుడు ఆ తల్లి రాక్షసులా కనబడుతుంది. కానీ ఆ దండంలో కూడా ప్రేమ ఉందని తెలుసుకోగలిగితే సృష్టి అంతా అమ్మ ప్రేమను దర్శించగలం. ఎవడైతే సృష్టి అంతా అమ్మ ప్రేమను దర్శించగలుగుతాడో వాడు ఉన్నంత హైగా ఎవరు ఉండలేరండి. అందుకే మన పని అంతా కూడా సృష్టిలో ఉన్న అమ్మ యొక్క ప్రేమను దర్శించాలి. దానికి ప్రవచనం సహకరిస్తే ఇంకేం కావాల్సింది? ఆ దర్శనానికి సహకరించాలి. జగమంతా అమ్మ ప్రేమ వ్యాపించి ఉన్నది. అందుకే ఆ ప్రేమ స్వరూపాన్ని మరొక పేరు పెట్టారు, అవ్యాజ కరుణామూర్తి అని గొప్ప మాట అన్నారు ఇక్కడ. అవ్యాజ కరుణామూర్తి, ఇందాక చెప్పుకున్నాం కదా దయ అమ్మ దగ్గర ఉన్నది. ఎందుకంటే ప్రేమ అనే దానికి కూడా స్థానం బట్టి పేర్లు వ్యాపిస్తూ ఉంటాయి. ఒక్కొక్క ప్రేమకి ఒక్కొక్క శబ్దం అర్థం మనం చెప్పుకోవచ్చు. సాధారణంగా లోకంలో తల్లిదండ్రులకి పిల్లల మీద ఉన్న ప్రేమని వాత్సల్యం అంటారు, గురువులకి శిష్యుల మీద ఉన్న ప్రేమని వాత్సల్యం అంటారు, శిష్యులకి తల్లిదండ్రుల మీద గురువు మీద ఉన్న ప్రేమను వినయం అని అంటారు. అదేవిధంగా స్నేహితుల మధ్య, సవయస్కుల మధ్య, సమాన స్థాయి వాళ్ళ మధ్య ఉన్న ప్రేమని స్నేహమని వ్యవహరిస్తున్నాం, మిత్రత్వం అని వ్యవహరిస్తాం. అది యువతి యువకుల మండడం ప్రణయం అని వ్యవహరిస్తున్నాం. ప్రేమకి వివిధములైన స్థాన భేదాలు బట్టి పేరు వస్తుంటుంది. అలాగే ఆ పరాశక్తికి లేదా పరమేశ్వరునికి మనపై ఉన్నటువంటి ప్రేమకి కరుణ అని పేరు, దాని పేరు దయ. అలాగే మనకి పరమాత్మే ప్రేమ ఉంటే దాని భక్తి అని పేరు అన్నారు ఇక్కడ. అలాంటి అయితే ఈ భక్తి అనే ప్రేమ ఉంటే కరుణ యొక్క రుచి మనకు తెలుస్తుందట. ప్రేమ ఉన్నవాడికే ప్రేమ రుచి తెలుస్తుంది, అందుకే భక్తి ఉన్నవాడికే అమ్మ యొక్క కరుణ యొక్క రుచి తెలుస్తుంది. అలా అమ్మ యొక్క కరుణ, అవ్యాజ కరుణ, ఎంత చక్కని మాట చెప్పారు చూడండి. అవ్యాజం, వ్యాజం అంటే నెపం. ఇందాక చెప్పాను కదా ఎందుకు ప్రేమిస్తున్నావు అంటే ఏదో ఉందండి అక్కడ అంటాడు. ఎప్పుడు లేనివాడు వీళ్ళు అంత ఆదరంగా పలకరించారంటే ఏముందో ఏముంటానో మనకి భయం వేస్తూ ఉంటుంది. అలాంటి వ్యాజములు లేని ప్రేమ గనక వ్యాజ కరుణామూర్తి, ఎంతో అద్భుతమైన మాట ఇక్కడ. అవ్యాజ కరుణామూర్తికి ప్రేమ రూప ఈ రెండు లక్షణములు ఆ తల్లిలో ఉన్నాయి. ఒక తల్లి తన పిల్లవాడి పట్ల అవ్యాజమైన ప్రేమ చూపిస్తుంది, కానీ ఆ జగన్మాత జగత్తంతటి పట్ల అటువంటి అవ్యాజమైన ప్రేమను చూపిస్తుంది. అందుకే ఆ జగన్మాతకి ఆ ప్రేమ రూప అని చెప్పారు. ఆమె ధరించిన ప్రతిరూపము ప్రేమయే, సరస్వతి కానివ్వండి, లక్ష్మి కానివ్వండి, దుర్గమ్మ కానివ్వండి, ఏమైనా సరే. అయితే మనం సాధారణంగా మూడు చెప్తున్నాం కానీ అమ్మవారికి ఎన్ని రూపాలు ఉన్నాయో లెక్కలేని రూపాలు ఉన్నాయి. ఆ రూపాల యొక్క కాన్సెప్ట్, ఆ అంశాలని మన ఋషులు ఎలా దర్శించారు, మన పెద్దలు ఎలా భావన చేశారో తెలుసుకోగలిగితే మనం ప్రపంచాన్ని బోధించగలం. ఎందుకంటే కొన్ని కొన్ని రూపాలు చూపించినప్పుడు మనకే ముందు అర్థం కాదు, ఒక్కడ అర్థమవుతుంది ఇక్కడ కొబ్బరికాయ కొడితే ఫలితం లభిస్తుంది అంతే. అంతే తప్ప ఆ దేవత స్వరూపం ఏమిటి, ఋషులు ఎలా దర్శించారు, దానిలో భావం ఏమిటి. ఉదాహరణకి కాళీ, గౌరీ, లక్ష్మి, సరస్వతి ఈ మాట అన్నప్పుడు కొందరికి కాళీ అంటే నాకు భయం బాబు అంటూ ఉంటారు. కాళీ అంటే భయం అంటే కొంచెం అర్థం ఉంటుంది. ఎందుకంటే కాళీ అంటే ఎవరు కొంచెం ఆలోచిస్తే తెలుస్తుంది, కాళీ నల్లగా ఉంటుందండి, గౌరీ తెల్లగా ఉంటుందండి. అంటే వర్ణాల్లో కూడా భావాలు ఉన్నాయని, భావాలకి వర్ణాలు ఉంటాయని మన పెద్దవాళ్ళు దర్శించగలిగారు. అందుకే ఒక్కొక్క వర్ణం ద్వారా ఒక్కొక్క భావాన్ని మనం తెలుసుకోగలం. అందుకే ఒక వర్ణ ధ్యానం అదొక ప్రక్రియ. అది ఏ వర్ణము లేని పరమాత్మ అని ఒక మాట చెప్తున్నారు. అనేక వర్ణాలున్న భగవ దేవతలు అని మనకు మాట ఉన్నది. నిజానికి సూర్యకాంతికి ఏ వర్ణము లేదు, సైన్స్ బాగా తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారని చెప్పక్కర్లేదు. ఏ వర్ణము లేని సూర్యకాంతి నుంచి సప్తవర్ణాలు విశ్లేషింపబడుతున్నాయి. సప్తవర్ణాలు మనం చూస్తున్నా అసలు ఏ వర్ణము లేనిదే దాని స్వరూపం ఎలా తెలుసుకోగలుగుతున్నామో, అనేక వర్ణాలతో అమ్మవారు కనబడుతున్నా ఏ వర్ణము లేని రామయమైన తత్వాన్ని అమ్మవారిని గ్రహించగలగాలి. అందుకు ఆ తల్లి యొక్క ఆ బహురూపాలను ఒక్కసారి భావన చేస్తే ఈ కాళీ, లక్ష్మి, సరస్వతి ఇవన్నీ కూడా అమ్మ యొక్క ప్రేమని ప్రకటిస్తూ ఉన్నాయి. అవి ఎలాగో మనం దర్శనం చేయడం మొదలు పెడదాం. మొత్తం ఉన్న ప్రవచన కాలంలో ఎన్ని రూపాలు చూడగలమో పరిశీలిద్దాం. మొత్తానికి ఆ మాత అనే మాట ఉన్నది, అది పెద్ద మంత్రం. అది శ్రీమాత మూడు అక్షరాలు ఉన్నాయి. అందుకే లలితా శాస్త్రం దీంతోనే ప్రారంభమైంది. దీని గురించి ఇంచుమించు చాలా వ్యాఖ్యానం చెప్పామని అనుకుంటూ ఉన్నా, చెప్పింది నాకంటే విన్న మీకు గుర్తురావాలి. ఎందుకంటే అనేక చెప్తే చెప్పేవాం కనుక ఎక్కడేం చెప్పేమో తెలియదు. ఒక్కచోట విన్న వాళ్ళకి అదేం గుర్తుంటే చాలా సంతోషం. సరే ఇప్పుడు చెప్పినప్పుడు గుర్తుకొస్తే మరీ సంతోషం. సరే అమ్మ అని కదా అర్థం మాత అనేటువంటి మాటకి. అసలు అమ్మ అనే మాట ఎంత విశేషంగా ఉంటుందండి. అయ్యా ఇక్కడ పిల్లల చేత తల్లిదండ్రులు అలా పిలిపించుకుంటున్నారా లేదా అని నేను అడగట్లేదు. నేను తెలుగునాట తల్లిదండ్రులే పిల్లల చేత అలా పిలిపించుకోవట్లేదు భారతదేశంలో, అది వేరే విషయం. ఇక్కడే నోరారా అమ్మ అని పిలిస్తే వాడు ఆరోగ్యం బాగుపడుతుందండి. ఎందుకంటే ఒక పలుకు పలికినప్పుడు అది మన నాడీ మండలం మీద ఎలాంటి స్పందన చూపిస్తుంది అనే దాని మీద మంత్రశాస్త్రం అంతా తయారైంది. ఇంకేం చెప్పడం అనుకున్నది,
ఓం అనే ఒక మంత్రము ఒక శబ్దాన్ని పలికినప్పుడు ఎటువంటి స్ఫూర్తి ఎటువంటి చైతన్యం మనలో కలుగుతుందో ఇప్పుడు వైజ్ఞానికంగా కూడా చాలా రుజువులు చేశారు. మళ్ళీ అంత శక్తి గల శబ్దం అంటే అంబా అనే శబ్దం అంటే దీని మీద ఈ అంబా అనే శబ్దం మీద ఎంత అద్భుతమైన శక్తి ఉందో ఆదిభట్ల నారాయణదాస్ గారు జగజ్యోతి అనే గ్రంథంలో విస్తారంగా రాశారండి. అంబా అని పిలవగలగాలే గాని దానిలోని విషయం అం ఆ అని ఓపెన్ అవుతుంది ఆ అమ్ అంటే మూసుకూడదు. మళ్ళీ బా అన్నప్పుడు మళ్ళీ అంబా మూసిన దాని నుంచి మళ్ళీ ఓపెన్ అవుతుంది. అమ్ అంటే మూసుకుపోతుంది, ఆ అంటే పూర్తిగా తెచ్చుకున్నట అంటే మూసుకున్నట సృష్టి స్థితిలో కనబడుతున్నాయి. మళ్ళీ అందు నుంచి మళ్ళీ ఓపెన్ బా అంబా అని ఆ శబ్దము అలా పలికినప్పుడు ఉండేటువంటి శక్తి చాలా విశేషం. అంబా ఎలాంటిది, అమ్మా అలాంటిది. అంత శక్తివంతమైనటువంటి శబ్దం సంస్కృతంలో అంబా, అది యథాతథంగా తీసుకుంది తెలుగు అమ్మా అయింది. అందుకు ఆ శబ్దంలో విశేషం చెప్పారు. అమ్మ లక్షణమంతా అందులో కనబడుతుందండి. ఇక్కడ ఇంకేం కావాలి, ఇక్కడ సృష్టి స్థితిలయ్యే కారిణి అయినటువంటి జగదంబ యొక్క తత్వం అందులో ఉంది. అందుకు అంబా అని పిలవగలగాలి, చేతకపోతే అమ్మా అని పిలవగలగాలి. రెండిట్లో ఏదైనా ఒకటే ఉచ్చారణ లక్షణం రెండిట్లోనూ ఒకటే కనబడుతుంది. ఆ శబ్ద ప్రకంపన ఎలా ఉందో చూడండి, వైబ్రేషన్ అది వివరిస్తున్నారు ఇక్కడ. అది అమ్మా అంటే ఎంత బాగుంటుంది, అంత బాగుంటుంది. కనుక బోధన గారు చాలా చక్కగా అంటున్నారు. శ్రీమాత నమః అక్కడి నుంచి ప్రారంభించుకుందాం. అమ్మల గన్న అమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చడి అమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపద. ఈ ఒక్క పద్యం రచించినందుకేనా పోతన గారు సాక్షాత్ వ్యాస వాల్మీకులకు ఏమి తీసిపోని మహర్షియే నమస్కరించాలి. అంత అద్భుతమైన పద్యాలు అసలు పద్యాలు ఆలోచించుకుని కూడబలుకుని రాయరు. మహర్షులు రచనలు ఎలా ఉంటాయంటే వాళ్ళు ధ్యానం ద్వారా సమాధి స్థితికి వెళ్ళిపోతారు, ఎక్స్టసీ. వీళ్ళ భగవతత్వంతో తాదాత్మ్యం చెందిపోతారు, ఆ ప్లేన్ ఆఫ్ థాట్ లోంచి మాట్లాడతారు. అందుకే ఆ స్థితిలోంచి సమాధి స్థితిలోంచి పలికిన పలుకుని మంత్రము అంటారు. ఇది తెలుసుకోవాలి. ఋషి సమాధి స్థితిలోకి వెళ్ళి ఆ సమాధి స్థితిలోంచి పలుకుతాడు. ఇంకా వాళ్ళ వరల్డ్లీ ప్లేన్ లేదు, వాళ్ళ ప్లేన్ వేరు, సమాధి స్థితి అక్కడి నుంచి పలుకుతాడు. అలాంటి పలుకు ఇక్కడ పోతన గారు పలికారు. ఇది ఒక్క పద్యం చదువుకున్న మహామంత్రం చెప్పించినంత ఫలితమైన ఇది శ్రీమాత్రైన మొక్క వ్యాఖ్యానం. ఇదంతా కూడా మాతా శబ్దానికి వ్యాఖ్యానం. అమ్మల గన్న అమ్మ ప్రారంభం. ఈవిడెవరయ్యా అంటే అమ్మలని కన్న తల్లయ్యా అని అడిగాడు. అమ్మలని కన్న అమ్మట. అమ్మ అంటే ఇంతకు ఏం చెప్పుకున్నాం, కారణము అని చెప్పుకున్నాం. ఈవిడెవరు అంటే కారణానికి కారణము అని అడిగాడు. సృష్టిలో దీనికి కారణం దీనికి కారణం చెప్పుకుంటా. సైన్స్ కూడా కారణం చెప్తుంది, కాజ్, కానీ ఒక దగ్గర ఆగిపోతుంది. దానిపైన మరో కారణం ఇంకా ఆలోచిస్తూ వస్తూ ఉంటుంది. ఇక్కడ లాజిక్ కొంతదాకా తీసుకొస్తుంది, సైన్స్ దాటి లాజిక్ కూడా అందరికి కారణం వెనకాల ఉంటుంది. దీని పరమ కారణం అని అంటూ ఉంటాం. ఇలా కారణాల వెనక కారణాన్ని వెతుకుతూ వెళుతూ ఉంటే అన్నిటికీ కారణమైనది, దానికి ఏది కారణం కాదు ఏదో అంటే ఆవిడన్నిటికీ కారణం, ఆవిడికి కారణం ఎవరు లేదు. అలాంటి కారణ కారణమైనటువంటి శక్తి కనుక పరమ కారణం అంటుంది శాస్త్రం. దీన్ని పరమ కారణమైనది విశ్వానికి కారణం ఏమిటి, ఆ కారణం ఆవిడ. మరి పెద్దానికి కారణం ఉండాలి కదా, ఆవిడికి కారణం ఎవరు, ఆవిడికి కారణం ఏం లేదయ్యా. అందుకు ఆ తల్లి అమ్మల గన్నయమ్మ కారణానికి కారణము. ఇది గొప్ప మాట చెప్పారు. అంతేకాదు ఒక జన్మకి ఎందరమ్మలు, ఎన్ని జన్మ జన్మలకి అమ్మలు మారిపోతూ ఉంటారు మళ్ళీ. పైగా ఒక్కొక్క జీవుడికి ఒక్కొక్క అమ్మ, కానీ అందరికీ కలుపుకున్న అమ్మ ఆవిడ. అందుకే అమ్మల గన్నయమ్మ. ఇంకొక చమత్కారం చేశారు పోతన గారు. తెలుగు భాష తెలిస్తే ఇది తెలుస్తుంది. మల అంటే కొండ అని అర్థం. ఆ మల కలిపితే త్రికసంధి అమ్మల అవుతుంది. అమ్మల గన్నయమ్మ అంటే ఆ కొండ కన్న కూతురు అంటే ఎవరయ్యా అంటే పార్వతీదేవి. అమ్మల గన్నయమ్మ ఆవిడెవరు, లక్ష్మియా దుర్గయా సరస్వతయా అంటే ముగ్గురమ్మల మూల పుట్టమ్మ. ఆవిడ ముగ్గురులో ఒకరు కాదయ్యా, ముగ్గురు ఆవిడే అన్నారు. ముగ్గురమ్మల మూల పుట్టమ్మ ఎప్పటి నుంచి ఉందండి, ఇది ఒక ప్రశ్న అండి. ఎందుకంటే మన వికారాలు దేవతలకు అంటగట్టాలని చూస్తాం. మనకో డేట్ ఆఫ్ బర్త్ ఉంది కనుక వాళ్ళకో డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. మనలాగైతే వాళ్ళు దేవతలు ఎలా అవుతారు. కనుక ఆవిడ ఎప్పటి నుంచి ఉంది అంటే చాలా పెద్దమ్మ. పుష్ట పురాతన పూజ్య పుష్కర పుష్కరీక్షణ పురాతన ఎప్పటి నుంచి చెప్తారు ఆ తల్లి గురించి చాలా పెద్దమ్మ. ఇంతవరకు
అసలు అమ్మవారు అంటే ఏమిటో డెఫినేషన్ అయిపోయింది. నమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూరమ్మ చాలా పెద్ద. మరి ఆవిడ చేసే పనులు ఏమిటి? రెండు పనులు ఉంటాయి. అసలు అమ్మవారు ఆవిడ పెద్ద పని ప్రపంచం నడపడమే. ప్రపంచం నడిపేటప్పుడు ఈ ప్రపంచానికి ఎన్ని ఇస్తుంది చూడండి. ఇక్కడ కొంచెం మన వైపు నుంచి తక్క వైపు నుంచి ఆలోచిద్దాం. మనం ఒక పని చేసాం, పని చేసేటప్పుడు మనకి ఎన్ని ఉండాలి? ముందు ఆ పని చేయాలనే సంకల్పం ఉండాలి. మొట్టమొదటి ఉండాల్సింది సంకల్పం. అది లేదు లేదు లేదు. ఆ తర్వాత మనకి ఆ సంకల్పం నుంచి జరిగేది ఏమిటి అంటే ఎలా చెయ్యాలనే జ్ఞానం ఉండాలి. రెండవది వచ్చింది అప్పుడే సంకల్పం నుంచి. ఇక తర్వాత జ్ఞానం ఉంటే సరిపోతుందా? దానికి కావలసిన సంపద ఉండద్దు? ఒకరికి వంట వండాలి అని కోరిక పుట్టింది, సంకల్పం బాగానే ఉంది. వంట ఎలా వండాలో బాగా తెలుసు, పుస్తకాలు చదివి వండక్కర్లేదు. వంట ఎలా వండాలో బాగా తెలుసు. ఈ రెండు ఉంటే సరిపోతుందండి. వండడానికి పదార్థాలు ఉండద్దు, సొమ్ములు లేకపోతే మహాకష్టం. అందుకు పదార్థాలు ఉండాలి. ఇప్పుడు మూడవది ఏమిటైంది? వనరులు, సంపద కావాలి. ఇప్పుడు మూడు వచ్చే అప్పటికి దాని తర్వాత నాలుగవది ఒకటి ఉంటుంది, వండడం అనే క్రియ. అంతే కదా, సంకల్పము ఉంది, జ్ఞానము ఉంది, వస్తువు ఉంది. మరి పని అంటూ జరగాలి కదా. నాలుగవది యాక్షన్, క్రియ అని వచ్చింది చూడండి. ఆ తర్వాత ఏముండాలి? ఆ క్రియ ఎందుకు చేసాడు అనేటువంటి పర్పస్, అది ఎందుకు వండారు ప్రశ్న పెద్ద. ఏమి ఎందుకు వండారండి? ఏముందండి? ఆకలిసింది వండుకున్నాం. అది మనం చేస్తే ఆకలేసింది, లేదా మన వాళ్ళకి ఆకలేసింది, మనకు ఆకలేసింది, మన వాళ్ళకి ఆకలేసింది, రెండు కోసం వండాం. అమ్మవారు దేనికి వండారు? ప్రపంచాన్ని ఇందాక అవ్యాధ అని దేనికి వండారు? ఆవిడ ప్రేమతో వండారు. ఆవిడ ప్రేమతో అందరికీ లోటు లేకుండా చేయాలని. లేకపోతే తెగపడి భూమి మీద తింటూనే ఉన్నాం తరాల నుంచి, ఇస్తూనే ఉంది భూమి. గొప్ప తల్లిండి ఇక్కడ పునర్వసు భూములకు మాట, మాటి మాటికి మాటి మాటికి ఎంత తవ్విపోస్తుందా, ఇంకా ఇస్తూనుంది ఆ తల్లి ఇక్కడ. అలా మనకి ఆవిడ పేరు అన్నపూర్ణ. చూడండి ఎప్పుడే భావాలు వచ్చేస్తున్నాయి. ఎందుకు ఏ పేరు అన్నారో మన ఋషులు, మనకు లోటు లేకుండా అఖండమైనటువంటి అన్నపూర్ణి, సదాపూర్ణి ఆవిడ. అన్న భాండారానికి లోపం లేదండి, లోటు లేదు ఇక్కడ. అలా పెంచుతోంది ఎవరి కోసం? ప్రేమ, ప్రేమ. అమరు కదా. ఇప్పుడు ఎన్ని శక్తులు వచ్చాయి చూడండి. చెయ్యాలనే సంకల్పము, ఇచ్ఛ, అసలు అందులోనే మొత్తం దాంట్లో దాగుంది. అది లేకపోతే అసలు ఏమీ లేదు. ఇచ్చాశక్తి మూలశక్తి. దీనికి సంకల్పం అనండి, ఇచ్చాశక్తి అనండి, అది మొట్టమొదటి. ఇక రెండవది జ్ఞానశక్తి, మూడవది క్రియాశక్తి, నాలుగవది ఏం చెప్పుకున్నాం? ప్రేమ. ఇప్పుడు ఈ నాలుగింటికి ఒక పెర్సానిఫికేషన్, ఒక ఎంబోడిమెంట్ అనేది చూద్దాం. రూపకల్పన చూస్తున్నారు ఇక్కడ. ఆ ఇచ్ఛాశక్తి ఏదైతే ఉన్నదో, ఇచ్ఛాశక్తి మూలశక్తి కదా, ఆ మూలశక్తిని మనం గౌరీ దుర్గా అంటున్నాం. ఇక రెండవది జ్ఞానశక్తి ఉంది, ఆవిడ సరస్వతి అంటున్నాం. అయితే ఇక సంపదల శక్తి ఉంది, ఆవిడ లక్ష్మి అని అంటున్నాం. అయితే ఇక ప్రేమ అనే ఒక శక్తి ఉంది కదా, ఆవిడ ఏమన్నారు? దేవి భాగవతం చెప్తుంది ఆవిడ రాధాదేవి అన్నది. ఇక్కడ ప్రేమ పరమాత్మ యొక్క ప్రేమ శక్తి రాధాదేవి. సామాన్యం కదా ప్రేమ. ఆ ప్రేమకి ఏ కారణం లేదు, అసలు ప్రేమలోకి ఇదే లేదు, అన్ని దాని మీద ఆధారపడున్నాయి. ఇక తర్వాత మరొక శక్తి ఉంది, ఇది ఐదవది అండి, ఇది తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా అమ్మవారు ఎక్కడి నుంచి చేస్తున్నారు చెప్పగలమా? ఎటో చూడ ఆకాశాలు వైపు మనకేం కనబడుతుంది ఇక్కడ. మన భూమి మేరకు మనం చూద్దాం. మన భూమి మేరకు మనకి ఇవన్నీ లభిస్తున్నది ఎక్కడి నుంచో తెలుసా? కొంచెం సైంటిఫిక్గా మీకు ఆలోచిస్తున్న తెలిసిపోతుంది. మనకు కావలసిన సంపదలు, మన జీవం, ప్రపంచం అన్ని దేని వల్ల లభిస్తున్నాడు? సూర్యమండలం నుంచి, మరొక దాని ద్వారా కాదు. అందుకే సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఒక్కడే సూర్య భగవానే. మరి చంద్రుడు అగ్ని ఏం చెప్పినా ఆయన నుంచి వచ్చినవే. మీరు ఎలా ఆలోచించారు, సైంటిఫిక్గా ఆలోచించండి, వేదిక్ థాట్తో ఆలోచించండి, ఎలా ఆలోచించారు, సూర్య భగవానుడు ప్రధానం. కనుక మనకి మాత్రం భగవంతుడి కేర్ ఆఫ్ అడ్రస్ సూర్యుడే, ఇది తెలుసుకోండి. అయితే ఒక ఆయన అన్నాడు, ఎన్నో సూర్యమండలాలు ఉన్నాయండి అని. ఆ గోళ నీకెందుకు, నీకున్న మండలం నీకు చాలు. ఊళ్ళు నిండా ఎన్ని కాంతులుంటే మన ఇంట్లో ఉన్న కాంతే మనకు ప్రధానం. కానీ మన భూమి మీద మనకి ఆ సూర్యుడే ఇస్తున్నాడు. కనుక ఇంత సృష్టికి కారణమైనటువంటి ఈశ్వర శక్తి ఏదైతే ఉందో, ఈశ్వర శక్తి ఎక్కడుంది? సూర్యమండలంలో. సూర్యమండలంలో ఉన్న ఈశ్వర శక్తికి మరొక పేరుందండి, గాయత్రి. ఆ గాయత్రి లైఫ్ ఫోర్స్. గయాన్ త్రాయతే ఇది గాయత్రి. గయాన్ ప్రాణములను రక్షించే శక్తి, ప్రాణశక్తి. ఇప్పుడు ఎన్ని అయ్యే? ఐదు అయ్యే కదా. ఇచ్ఛా, జ్ఞాన, క్రియ, సౌరశక్తి, ప్రేమశక్తి, ఐదు. ఈ ఐదింటికి శాస్త్రం ఐదు పేర్లు చక్కగా చూపిస్తోంది. భావన చేయమని దుర్గా, లక్ష్మి, సరస్వతి, గాయత్రి, రాధాదేవి. అయిపోయింది కదా. ఈ ఐదు మనకు కావాలా లేదా చెప్పండి? ఒక్కడు చాలండి అని ఎవరైనా అంటారా? ఐదు మనకు కావాలి. ఐదు ఎవరివి? ఒకే అమ్మ రూపాలు, అది తెలుసుకోవాలి. ఐదింట్లో ఏది భావించినా అమ్మాయి,
పిల్లవాడికి భోజనం పెట్టే అమ్మ తెలుసు బాగా, ఎందుకంటే మరి భోజనం అవసరం కనుక. కానీ అమ్మ పేరెంటాలకి వెళ్ళింది అనుకో ఈమె కాదు అనడు. ఆ పేరెంటాలకి వెళ్ళినప్పుడు పట్టు చీర కట్టుకున్న అమ్మే కనుక, ఏ రూపం ధరించినా మా అమ్మే అని తెలుసుకోగలగాలి. అలా అమ్మ ఇన్ని రూపాలు ధరించినా ఆ జగన్మాత అనే శబ్దము వీళ్ళందరికీ వర్తిస్తున్నది. ఇలా దుర్గా లక్ష్మి సరస్వతి గాయత్రి రాధ ఇత్యాది రూపాలతో ఒకే తల్లి. పైగా ఇక్కడ అనేక మంది ఆలోచన పరులు ఉన్నారు కనుక ఎన్ని రకాలుగా భావించవచ్చు చూడండి. ఆ తల్లికి మరొకటి కాళి, మొత్తం ప్రవచనం అయ్యే రూపాలు, ప్రవచనం అయ్యే లోపల అమ్మ ఎన్ని రూపాలతో వస్తుందో చూద్దాం. కాళీ గౌరీ ఈ రెండు చాలా చిత్రమైన పదాలు అండి, రెండు కాంట్రాస్ట్, ఒకదానికొకటి పూర్తిగా విరుద్ధమైన శబ్దాలు చూడండి. కాళీ అంటే నల్ల పిల్ల, గౌరీ అంటే తెల్ల పిల్ల, రెండు ఆవిడంటే దీంట్లో అవుతుందండి. ఇక్కడ కాళీ ఆవిడే గౌరీ ఆవిడే, నలుపు గొప్పదా తెలుపు గొప్పదా పెద్ద ప్రశ్న, ఎవరైనా తేల్చగలరండి? పగలు గొప్పదా రాత్రి గొప్పదా చెప్పగలమా? చెప్పలేం. రెండు ఉండాలి. ఈ రెండు ఎక్కడున్నాయి? ఇంతకీ వెలుగు చీకటి ఎక్కడున్నాయి? విశ్వంలో ఉన్నాయి. ఒక్కటి పరిశీలిస్తే విశ్వం అంటే ఎక్కడ? ఆకాశమేగా విశ్వం. ఆకాశం తప్ప విశ్వం మరొకటి ఉన్నదా? నేను మా ఋషులు చెప్పిన అసలు ఫిలాసఫీకి తీసుకువెళ్దామని కానీ లైటర్ పేరు తేలిగ్గా తీసుకువెళ్ళాలని నా ప్రయత్నం నాటి. అయితే నేను తేలికు అనుకుంటున్నాను, అందరూ గ్రహించగలిగితే చాలా సంతోషం. మరి ఇంత జరుగుతున్నది ఎక్కడ? మన ఇంత విశ్వం అనే పని ఎక్కడ జరుగుతుంది? ఇది ఆలోచించవలసింది. సృష్టి స్థితి లయ ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఆకాశం, ఆకాశం అది తప్ప ఇంకోటి లేదు. అంతే కదండి స్పేస్, అనంతమైన ఆకాశం. ఆకాశంలో జరుగుతుంది ఇంత. ఆకాశం అంటే శూన్యం కదా? కాదుట. ఆకాశం అనే మాటకు డెఫినేషన్ ఏంటో తెలుసా? ఒక్కసారి ఆలోచించండి, భారతీయ ఋషుల మేధస్సుకి ఆనందపడి వాళ్ళ పాదాలకు దండం పెట్టాలి ప్రపంచం అంతా కూడా. అంత వరుడు ఆ పేరు పెట్టడం అని గొప్ప చూపించారు. ఆకాశం మీకు దీనికి ఈక్వాలెంట్ వరుడ్ మొత్తం ప్రపంచం డిక్షనరీలు వెతికినా దొరకదు. ఆకాశం మన వాళ్ళు ఒక వస్తువుకు ఒక పేరు పెట్టడంలోనే వాళ్ళ నాలెడ్జ్ అందులో కనబడుతుంది. ఆకాశం అంటే శూన్యం కాదు. కాశం అంటే ప్రకాశం, వికాశం విన్నారు కదా? కాశం, కాశం అంటే వెలుగు, చైతన్యము, శక్తి అని అర్థం. అందుకే వి ఉపసర్గ, ప్ర ఉపసర్గ, ప్రకాశం, వికాశం. అలా ఆకాశం అది ఆకాశం కాదండి, ఆకాశం. ఆకాశం అంటే నథింగ్. ఆ అంటే ఆసమంతాత్, సంస్కృతంలో ఆసమంతాత్ అంటే సంపూర్ణముగా. కాశం అంటే ఎనర్జీ, సంపూర్ణమైన శక్తి ఎక్కడుందో దాని పేరు ఆకాశం. అంటే ఆకాశం అంతా ఏంటి? ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఆకాశం అంటే ఫుల్ ఆఫ్ ఎనర్జీ. అంతేగాని ఆకాశం అంటే శూన్యం కాదు, ఫుల్ ఆఫ్ ఎనర్జీ. శూన్యం నుంచి ఏది రాదండి, శూన్యం నుంచి ఎలా వస్తుంది? ఆకాశం. మరి ఫుల్ ఆఫ్ ఎనర్జీ అనే దాని యొక్క ఎక్స్ప్రెషన్స్, మేనిఫెస్టేషన్స్, ఎనర్జీ మేనిఫెస్టేషన్స్ అనేక రూపాలతో ఉంటాయి. కనుక ఆకాశం తన శక్తిని ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా వ్యక్తం చేస్తుంది. ఒక చోట గ్రహముగా, ఒక చోట జ్యోతిర్మండలాలుగా, ఒక చోట ఉల్కలుగా, రకరకాలుగా అనంత రకములుగా ఆకాశంలో ఉన్న శక్తే వ్యక్తమవుతుంది. ఒకే సముద్రంలో కెరటముగా, బుడగగా, అలలుగా ఎలాగే తానీరే వ్యక్తమవుతుందో ఆకాశంలో ఉన్న అంత శక్తి గ్రహములుగా, జ్యోతిష్ములుగా అన్ని వస్తున్నాయి. కనుక ఈ మనం చూస్తున్న సర్వ విశ్వం ఎక్కడ జరుగుతుంది? ఆకాశంలో. ఆకాశంలో ఉన్న శక్తి వల్లనే కదా. అందుకే మహానుభావుడు అప్పయ్య దీక్షితుడు వారు తపశక్తి దర్శించి ఒక మాట అన్నారు, ఆకాశమాది జననీం శరణం ప్రపద్యే. ఆది జనని అయిన ఆకాశానికి నమస్కారము అన్నారు ఇక్కడ. అమ్మ అనంత ఆకాశం. ఈ అనంత ఆకాశంలో వ్యాపించినటువంటి శక్తి ఆవిడ. ఈ శక్తే బహురూపాలుగా ఉన్నది. అది కావ్యకంఠ గణపతి ముని ఒక మహానుభావుడు ఉన్నాడు, చాలా మంది తెలిసి ఉంటుంది. ఆయన ఒక మాట అంటారు, ఖ కార్యాలయ ఏష. అమ్మవారు ఆఫీస్ ఏదయ్యంటే ఖ అన్నాడు. ఖం అంటే ఆకాశం. ఆకాశం అక్కడికి ఆఫీసు ఉంట, అక్కడ ఉండి పనిచేస్తారు. ఖ కార్యాలయ ఏష అన్నాడు, ఒక మాట చెప్పాడు. అందుకే ఆకాశంలో ఉన్న శక్తి ఆకాశములు ఇవన్నీ నడుపుతుంది. అంత ఆకాశ రూపిణి. ఈ ఆకాశాన్ని భావించినప్పుడు ఆకాశంలో ఎన్ని ఉన్నా బేసిక్ గా రెండు భాగాలు చేయాలి ఆకాశాన్ని. ఒకటి ఆకాశంలో నీలం, ఆకాశంలో ఉన్న బ్రైట్నెస్ రెండు తీసుకోండి. ఇక్కడ ఆకాశంలో ఉన్న వెలుగు, ఆకాశంలో ఉన్న చీకటి రెండు తీసుకున్నాయి. రెండేగా ఆకాశం ఉన్నాయి. నిజానికి వెలుగు మనకు దగ్గరకు వచ్చినప్పుడు వెలుగు, ఆ వెలుగు దూరం అయితే చీకటి. కానీ రెండు ఎక్కడున్నాయి? ఆకాశంలోనే చీకటి ఉంది, ఆకాశంలోనే వెలుగు ఉంది. ఆకాశంలో చీకటి ఎంత ఉన్నది? అంతే లేదు. ఆకాశంలో వెలుగుంది దానికి అంత లేదు. కనుక ఆకాశంలోని చీకటికి ఒక రూపం ఇస్తే కాళి, ఆకాశంలోని వెలుగుకు ఒక రూపం ఇస్తే గౌరీ. ఇది ఆలోచిస్తే అందుకు
పేర్లు పెట్టి ఊరికనే ఖాళీ అండి అని కాదు, ఆలోచించండి ఆలోచించండి, థింక్ థింక్ థింక్, మన దేవతల తత్వం గురించి ఆలోచించండి. అంతేగాని ఇది పూజిస్తే గ్రహదోషం పోతుంది, ఇది పూజిస్తే వ్రతం చేసిస్తే చాలు పిల్లలు పుడతారు, ఇదా మన ఆధ్యాత్మికత? ఇంతకంటే ఎబో వెళ్ళాలి. అలాంటి నాలెడ్జ్ ఇవ్వగలిగే సత్తా హిందూ మతానికి మాత్రమే ఉందని సగర్వంగా తెలుసుకున్నారో మీ కోరికల స్థాయి దాటిపోయి దేవత యొక్క తత్వం అర్థమవుతుంది ఇక్కడ. కనుకనే మనకు చీకటి అమ్మే, వెలుగు అమ్మే, ఖాళీ అమ్మే, గౌరీ అమ్మే చూడవలసిన తీరు ఇదంతా కూడా గమనించవలసిన అంశం. కనుక ఇదంతా మాతృలక్ష్యమే. పగలంతా పగలు కావాలి, లేవాలి, పని చేయాలి, ప్రేరణ కావాలి, కానీ అరసిపోతే ఆదుకోవడానికి రాత్రి కావాలి. అంతే కదా, పిల్లల్ని తల్లి పొద్దుటే లేపుతుంది, లేరా లేరా ఇంకా ఆలస్యం, స్కూల్కి టైం అయిపోతుంది, ఏమన్నా లేదా, పోనీ లేపే తల్లి అలాగే లేపుచ్చుతుందా అంటే రాత్రి వాడు 10 టీవీ చూస్తున్నప్పుడు కొట్టి పడుకోబెట్టు. ఆ పిల్లాడి వెంటనే కోపం వచ్చి, ఏమ్మా పడుకోబోయినా పడతావు, పడుకున్నా పడతావు, ఇదేమిటి అని అంటే ఏముంటుందంటే, ఎప్పుడు పడుకోవాలి అప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేవాలి అప్పుడు లేవాలి, ఎవరు ఇది టైం అంటారు. ఈ టైం పిల్లాడికి తెలుసా తల్లికి తెలుసా? తల్లికి తెలుసు, పిల్లాడికి మొట్టమొదటి తెలివి దేవుడిస్తాడు, తర్వాత అమ్మ అందరు చేసిందని మాట్లాడుకుంటాం. కనుక ఏ టైంకి ఏది ఇవ్వాలో అమ్మకి తెలుసు, మనకి ఏది తెలియదండి, ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. ఒక్కటి మనం ఆలోచించలేకపోతున్నాం, ఇక్కడ పిల్లాడిని పిల్లాడు ఎలా లేచాడు, అమ్మ లేపితే లేచాడు, అమ్మ లేపితే లేచాడా, ఇంకోటి ఉంది ఇక్కడ, అమ్మ లేపితే లేవలేదు. ఒక ఆయన అన్నాడు, ఎలా నిద్ర లేస్తాడంటే అలారం మోగితే లేస్తానండి, అలారం మోగితే లేవ, లోపల మరొకటి లేపాలి, అలారం మోగినా లేవలేదు, తట్టినా లేవలేదు అంటే అయ్యో అని ఏడుస్తాడు. కనుక లోపల మీరు లేపేది ఒకటి ఉంది అనమాట మనలో, అవునా లేదు, అదే నిద్రపుచ్చాలి అదే లేపాలి. మన నిద్ర మన చేతుల్లో లేదు, ఏమంటే రాత్రి బాగా నిద్ర పట్టిందా, నిద్ర మన చేతుల్లో ఉంటే ఆ ప్రశ్న లేదు, నిద్ర పుచ్చింది ఎవరు, ఎవరు ఉన్నారు మనకు తెలియదు. ఒక ఆయన ఏంటోనండి నిద్ర పాత్రలు వేసుకుంటుండే మొదట్లో పట్టేది, ఇప్పుడు పట్టట్లేదు, వాటికి లొంగట్లేదు అది ఇప్పుడు. కనుక లోపల ఎవరు నిద్ర పుచ్చేవాళ్ళు ఒకటి ఉన్నారన్నమాట మనకు తెలియకుండా. చూడండి ఎంత గొప్ప మాట జరుగుతుందో, ఆలోచిస్తుంటే అహంకారం ఎలా చచ్చూరు పుట్టుందో ఆలోచించాలి. ఆ నిద్ర పుచ్చేది ఏదో ఒకటి ఉంది కదా, మళ్ళీ పొద్దున్న నిద్ర లేపేది ఎవరు, అలారం అనదు ఇప్పుడు తెలిసిపోయి ఉంటుంది. అంటే ఏ లోపల మన చైతన్యం అనుకుంటు ఉందో, కాన్షియస్నెస్ ఆర్ ఎనర్జీ, అది లేపుతుంది, అది నిద్ర పుచ్చుతుంది. అది ఇంకెన్ని పనులు చేస్తుందో తెలుసా, మరొకటి మనకు భోజనాలు నానా రకాలు తింటాం, తిన్నప్పుడు పడేయడమే మనకు తెలుసు, లోపల ఉన్న ఆవిడకి మరో పని ఉంది అరిగించడం. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత లోపల సౌగ్రభుక్ విభజన్ తిష్టన్ ఆహారమజర కవిహి చదువుతున్నాక అగ్రభుక్ నువ్వేస్తే మొట్టమొదటి తినేది ఒకటి ఉంది, దాని పేరు వైశ్వానరాజ్ని. ఆయన ఎవరు? ఆయన అనండి ఆవిడనండి, కనుక స్త్రీ రూపము పురుష రూపమా, అది ఎవరు అంటే నేనేం చెప్పాడు స్వామి మనకెందుకు సందేహం, ఎవరు? అహం వైశ్వానరో భూత్వ, నేను అక్కడ ఉండి అరిగిస్తానయ్యా అన్నాడు. ఇక్కడ వాడేగా ఇంకెవరు అరిగిస్తున్నారు అంటే లోపల అరిగించే పని అంది కాదు, అది ఎవరో చేస్తున్నారు మనకి, లేపుతున్నది ఒకరు. ఇవన్నీ చూస్తూ ఉంటే మనల్ని నిజంగా కన్న తల్లి, ఆ తల్లి మనల్ని కడుపులో పెట్టుకుందే తప్ప ఆవిడ తయారు చేయలేదు. అలాగే మనకు మనము మనం తయారు చేసుకోలేదు, తయారు చేసుకుని నీకు ఎంత అందమైన మొహం చేసుకునేవాళ్ళము, ఏదో మనము తయారు చేసుకోలేదు, ఆవిడే తయారు చేయలేదు, తల్లి కూడా తయారు చేయలేదు, కానీ అందరూ మనం తయారయ్యాం. ఆ తల్లి ఎంతవరకు నా బిడ్డ నా బిడ్డ అంటుంది, కానీ ఏం చేయగలదండి ఆ తల్లి, నా బిడ్డ అడగలదే కానీ ఏం చేయగలదు, తన కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా రావడం కూడా తల్లి చేతిలో లేదే, ప్రేమ మాత్రం ఉంటుందంటే ఇంకా మంచి ఇంకేం లేదు. ఆ కడుపులో బిడ్డ ఆరోగ్యంగా రావాలని ప్రయత్నించగలదు కానీ తన చేతిలో ఏముందని, పోనీ ఎంత కష్టపడ్డా కడుపులోంచి బయట పెట్టి ఊరుకుంటుందంటే, ఆ తర్వాత వేదన ప్రేమ చూపించగలదు కానీ అడుగడుగునా కాపాడగలదా? కానీ ఈ బయట తల్లికి అంత శక్తి లేదు, కానీ ఈ లోపల తల్లి మాత్రం నిన్ను కనిపెట్టుకుంటూనే నువ్వు తిన్నది అరిగిస్తూ నిన్ను లేపుతూ నిన్ను నిద్రపుచ్చుతూ ఎంత పని చేస్తుందండి. మిమ్మల్ని కన్న తల్లి మీరు చిన్నప్పుడు నిద్రపుచ్చింది లేపింది, కానీ నీలో ఉన్న తల్లి మాత్రం నువ్వు చచ్చే వరకు లేపుతూ నిద్రపుచ్చుతూ అరిగిస్తూ ఉన్నది. అది తెలియగలిగితే ఆ తల్లి సర్వాంతర్యామిని సతీ. ఆవిడ ఎక్కడుందంటే మీ లలితాశాస్త్రంలోనే ఉంది, సర్వాంతర్యామిని సతీ. కనుక ఆ తల్లిని ఒక్కసారి గుర్తించు, ఆవిడ జగత్తుని కన్న తల్లి, నీలో ఉన్న తల్లి ఆవిడే. ఇది గమనించగలిగితే జగన్మాత ఎక్కడున్నదే అంటే ఇక్కడే, ఎంత విశ్వంలో ఎంత పని చేస్తుందో నీలో కూర్చుని అంత పని చేస్తుంది, అది మ్యాక్రో ఇది మైక్రో, అది వ్యాపకంగా అక్కడ నీలో ఇది, అదే మన భారతీయ సంస్కృతి గొప్పతనం అంటే ఇక్కడ.
ఇక్కడ విస్తారమైన యూనివర్స్ లో అదే, నీ లోపల అదే. ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇది శంకరాద్వైతం ఎలా సులభంగా తిప్పచ్చు. బయట జరుగుతున్న పనులన్నీ ఆవిడవే, నీ లోపల జరుగుతున్నవి నావి. ఏ ధైర్యంతో చెప్పగలరు? అది ఆవిడదే. అయినప్పుడు లోపల బయట పనులన్నీ ఆవిడవేనప్పుడు నువ్వే ఆవిడవి. నేను ఆ నేను అనుకోవడానికి ఎవరు కారణం? లోపల ఉన్న శక్తిగా వెళ్ళండి. ఇక్కడ తెలిసింది. ఒక ఆయన అన్నాడు, ఏమండి నాకు నాలుక లేదుటండి అంటున్నాడండి. నాకు నాలుక లేదండి అన్నట్టు వాడు. పెట్టి నాలుక లేదుటండి అని వీడు అన్నాడు. ఏమని బాగుందండి ఇక్కడ నాలుక లేదుటండి అని దేని దేనితో అన్నాడు ఆయన? నాలుగుతోనే అన్నాడు. కానీ వాడి మీద జాలి పట్టమంటే ఇద్దరు మూర్ఖులు అవుతారు. ఒక మూర్ఖుడు చాలా దగ్గర కనుక నాలుక లేదుటండి అన్నది. నాలుక లేదు అనడానికి కారణం ఏమిటి? నాలుకే. అలాగే భగవంతుడు లేడు అనడానికి కారణం లోపల ఉన్న భగవంతుడని చైతన్యమే తెలుసుకుంటే చాలు. ఇక్కడ వాడు లోపల లేకపోతే వాడు లేడు అని కూడా అనలేదు. ఇక్కడ కనుక భగవంతుడు అంటే డెఫినేషన్ హిందూయిజం ప్రకారం అందరిలో వ్యాపించిన చైతన్యం, ఎనర్జీ. ఇద్దరు చెప్పినట్టు అది బయట అంతా వ్యాపించింది, నీలో అంతా వ్యాపించింది, నీలో బయట కూడా ఒకటే వ్యాపించింది. ఇప్పుడు నేనెవరు? మళ్ళీ ప్రశ్నమే. ఏమిటో వేదాంతం తొందరగా చెప్పాలన్న ముచ్చట అన్నప్రసన్నాడు అవకాయంగా. ఇది నేనెవరు? ఇందాక చెప్పాను కదా ఆవిడే. ఎందుకంటే మనం మొత్తం ఆవిడే. ఇప్పుడు మరి నేనేమిటి? పలికి మనం వస్తూ ఏం లేదేంటి ఉంది. కానీ నేను అనుకునేది లేదు, అదే ఆవిడే అని తెలిసి మన అహంకారం పోయిందా లేదు? ఇక్కడ ఉన్నదంతా ఒకటే అని తెలిసిపోయింది కదా. అదే అన్నాడు శంకరుడు, ఉన్నది ఒక్కటేనా ఏ బాబు? నువ్వు అనవసరంగా లేనిపోయిన అహంకారం ఎత్తికేసుకుంటున్నా కానీ అదేమీ లేదు, ఉన్నదంతా ఒక్కటే అని చెప్పారు. ఇక్కడ ఉన్నదంతా ఒక్కటే అంటే దాన్ని ఏకం అంటారు. కానీ ఏకమే కానీ ఆయనకి అనిపించట్లేదు. ఎంత చెప్పినా రెండు ఉన్నట్టు అనిపిస్తున్నాయి కనుక దాన్ని ద్వైతం అంటారు. ఇక్కడ కానీ ద్వైతంగా కనిపిస్తున్నాయి కానీ ఉన్నది ఒకటే అని చెప్పడానికి అద్వైతం అన్నారు. ఇక్కడ ఎంత విషయం ఇక్కడ. అందుకే ఆ తల్లి ఆ అద్భుతమైనటువంటి సర్వోపనిషదుద్ఘుష్ట సర్వవేదాంత సంవేద్య చూడండి లలితా శాస్త్రనామాల్లో ఎన్ని మార్లు చదవారండి లలితా శాస్త్రనామం అర్థమయ్యేలా ఒక్కసారి చదువు అది చాలు. ఇక్కడ సర్వ వేదాంత సంవేద్య సర్వోపనిషద్కృష్ట అర్థమైతే అసలు ఆనందంతో తర్వాత నామం పలకలేముండే తాదాత్మ్యం ఉంది. అందుకే ఇప్పుడు అమ్మ తప్ప మరొకటి లేదు అని తేలిపోయింది. ఇక్కడ ఉన్నదంతా అమ్మయ్యే, జగదమ్మయ్యే, మరొకటి లేదు. నాలో నేను అనిపించుకుంటూ ఉన్న చైతన్యం కూడా అమ్మే. ఆ తల్లి సర్వ జగత్తుని నిర్వహిస్తూ ఉన్నటువంటి తల్లి. ఆ నిర్వహణ ఎలా చేస్తున్నది? మరి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా చేస్తుంది ఏంటండి పెద్ద ప్రశ్న. వాడికేమో సుఖము, నాకేమో దుఃఖము. నువ్వు అలా అనుకుంటున్నా వాడు గట్టిగా అడుగు, వాడికి కూడా దుఃఖం చెప్తాడు. దృష్టిలో సుఖ దుఃఖాలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి అది ఇక్కడ. కానీ ఆ వస్తూ పోవడం కూడా ఊరికనే పో. ఇవాళ మనం సుఖం కొన్నాం రేపు గ్యారంటీ లేదు. ఆయా కర్మలకు అనుగుణంగా ఇస్తూ ఉన్నటువంటి ఆ తల్లి. అందుకే ఆవిడ పేరు మాత. మాత అంటే ఇంతవరకు అమ్మ అమ్మ అని చెప్పాం కదా, ఇప్పుడు మాత అనేదాన్ని మరొక అర్థం చెప్తున్నాం. ఇది పుంలింగంలోకి మారిస్తే మాత అంటే కొలత పెట్టున్నది అని అర్థం. కొలత పెట్టుంది ఇక్కడ మీనింగ్ శ్రీమాత్రేడ మధ్య సరసలు అర్థం. కొలత పెట్టున్నది అని అర్థం తీసుకోవాలి. మెజర్మెంట్ చేసేది ఎవరు? దాన్ని మాత అంటారు. అయితే అమ్మవారిని పుంలింగంలో చెప్పచ్చా? మరి స్త్రీలింగంలో చెప్పాలంటే అమ్మ అని స్త్రీలింగమే అంటున్నారు కదా. అమ్మ స్త్రీయా పురుషుడా? ఏది కాదే. ఆకాశంలో వ్యాపించిన శక్తి అన్నాక ఇంకా స్త్రీ పురుష స్థితి దాటిపోయేమో లేదా చెప్పచ్చు ఇక్కడ. కానీ అమ్మ స్త్రీ కాదు, పురుషుడు కాదు. మరి అమ్మ అని పిలిచినప్పుడు స్త్రీభావం వస్తుందా లేదా? వస్తుంది. అది గొప్ప విషయం. ఎందుకంటే భగవంతుడికి ఏ రూపము లేదు. మరి డూ అన్నామే భగవంతుడు, డూ అన్నాము. డూ అంటే మగాడేగా. కానీ భగవంతుడికి అసలు ఏ రూపము లేదండి. భగవంతుడు స్త్రీ కాదు, పురుషుడు కాడు అన్నాడు ఆయన. భగవంతుడు డూ అంటూ మళ్ళీ స్త్రీ కాడు పురుషుడు కాడు ఏంటి డూ అన్నావుగా? అంటే వ్యవహారం కోసం మనం డూవో ఏదో అంటామే కానీ శక్తికి స్త్రీ ఏంటి పురుషుడు ఏమిటి? కానీ అమ్మ అని పిలిచే భావనకు ఒకటి ఉన్నదండి. నిజానికి ఈశ్వర శక్తి చాలా విశేషమే. కానీ అమ్మ అని పిలవగానే అమ్మ లక్షణాలన్నీ ఈశ్వర శక్తిలోంచి మనకు వస్తాయి. ఎందుకంటే పిల్లవాడు అమ్మ అని పిలిస్తే ఆ తల్లి ఎలా కరిగిపోతుందండి. పిల్లవాడు అమ్మ అని ఏడిస్తే అందుకని ఆ తల్లికి నీకు ఎంత నాలెడ్జ్ ఉందిరా నన్ను పిలవడానికి అంటుందా అండి ఇక్కడ? అవునా లేదా? నన్ను అమ్మ అని పిలిచావు, నిన్ను నేను ప్రేమగా చూడాలంటే నీకు ఎంత నాలెడ్జ్ ఉంది, నీకు ఎంత శక్తి ఉందని అడుగుతుందా అండి ఇక్కడ? అలాగే ఈశ్వరుడు గొప్పవాడే కావచ్చు కానీ అమ్మ అని పిలవగానే ఆయన ప్రశ్నలు ఏవి వేయకుండా మనల్ని ప్రేమగా తీసుకుంటాడండి. అందుకు అమ్మ అని పిలుపులో గొప్పతనం ఉంది ఇక్కడ. అందుకే భగవంతుడు అమ్మ అని పిలవగానే ఆ భావం ఆయనలోంచి బయటకు వస్తుంది. మీరు ఏ భావంతో పిలిస్తే ఆ భావంతో వస్తానని ఆయనే చెప్పాడు కదా, ఏ యథామాం ప్రపంచంతే తాంస్ తథైవ భజామ్యహం యాదృశి భావన తత్ర సిద్ధి భవతి తాదృశి. నీ భావం కొద్దీ భగవంతుడు కదా,
అందుకు ఈశ్వర శక్తికి ఏ రూపము లేదు, అది కేవలం విశ్వవ్యాపకం. కానీ అమ్మని పిలవగానే అంత ఈశ్వర శక్తి ఒక్కసారి అమ్మ అయిపోతుంది. అమ్మ లక్షణమైన అవ్యాజమైన ప్రేమను చూపిస్తుంది. ఆ ప్రేమ చూపించగానే ఆ శక్తిని అమ్మగా కొలవడంలో ఇంత విశేషం ఉన్నది. అమ్మ ప్రేమకున్నంత గొప్పతనం మరి దేనికి లేదు. ఉదాహరణకు పరిశీలిద్దాం. ఒక పసిపిల్లలు ఉన్నాడు, ఆ పిల్లాడు మన పక్కింట్లో ఉన్నాడు. ఆ పిల్లాడిని చూడటానికి మొహమాటం కొద్దీ మనం వెళ్ళాము, ఎందుకంటే ఆ ఫ్యామిలీ అయితే మనకున్న రిలేషన్ కొద్దీ. వెళ్ళేటప్పటికి ఆ పిల్లాడు చుట్టూ మాలిన్యంలో దేవుళ్ళు ఆడుతున్నాడు ఉళ్ళంతా. మనం వెళ్ళి దానాన్నని ఎత్తుకుంటారండి ఎప్పుడైనా అక్కడ? అమ్మ పిల్లాడు చాలా బాగున్నాడమ్మా, దూరం నుంచి అంటూ ఉంటారు అక్కడ. ఎత్తుకోడు ఎవ్వడు, ఎత్తుకోడు ముద్దాడు, చేతులు ఇచ్చిన వస్తువు ఇవ్వడు. అప్పుడు ఆ తల్లి చూసి సరే రే ఎలా ఉన్నాడు పిల్లాడు ఉండుండని చెప్పి వెంటనే పిల్లాడిని చేసి స్నానం చేయించి వస్త్రాలన్నీ కట్టి అప్పుడు చేతికిస్తే ఎత్తుకుని ముద్దు పెడతాం మనం. నిజానికి అక్కడ మాలిన్యంలో ఉన్నవాడు ఎత్తుకోగలిగింది ఎవరు? అమ్మ తప్ప ఎవ్వరూ ఎత్తుకోలేదు. మిగిలిన అందరూ కూడా శుభ్రంగా ఉంటే ఎత్తుకుని ముద్దాడతారు, కానీ శుభ్రం లేని వాడిని కూడా ఎత్తుకుని ముద్దాడు అమ్మే. ఇప్పుడు మనం పరిశీలిస్తే మన బతుకు ఎవరైనా ఎత్తుకోవాలని తగ్గట్టుగా ఉందా? ఎవరైనా ఎత్తుకుని ఆదరించడానికి తగ్గట్టుగా ఉందా అండి? పిల్లాడు మాలిన్యంలో ఉంటే మనం పాప మాలిన్యంలో ఉన్నాం. ఎంత భయంకరమైన మాలిన్యాల్లో ఉన్నాం ఆదుకోవడానికి ఒక్కడైనా ముందుకు రాడు. అంత భయంకరమైన పాప మాలిన్యంలో ఉన్నాం. మిగిలినటువంటి ఏ భావంలోనైనా మన శుభ్రమైతే గానీ ఇంకోటి ఎత్తుకోట. అందుకు నువ్వు శుద్ధుడు అయితే గానీ ధరించడానికి అవకాశం లేదు. కానీ ఒక్క అమ్మ మాత్రమే ఎత్తుకుని శుద్ధి చేసి అందరూ ఎత్తుకునేలా చేస్తుంది ఇక్కడ. అందుకే మనం ఈశ్వర శక్తిని అమ్మ అని పిలిస్తే వెంటనే అమ్మ ఏం చేస్తుందంటే పాపమాలిన్యంలో అసహాయుడిగా పడున్న నిన్ను ఆ తల్లి ఒక్కసారి శుద్ధుడిని చేసి తాను ఎత్తుకుని అందరూ ఎత్తుకునేటంత యోగ్యుడిగా నిన్ను మలుచుతుందండి. అందుకు అమ్మ అని పిలవగలగాలి. ఆ పిలుపులు అంత గొప్పతనం ఉంది. ఆ తల్లి ఆ ఈశ్వరుడు తల్లి అలా చేస్తాడు ఇక్కడ. కనుక ఈశ్వరుడే తల్లి, వేరే ఎవరు లేదండి. శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అన్నారు ఇక్కడ. ఇంతమంది లేరు భారతీయ సంస్థలు, ఒక్కడే అమ్మ అని పిలవగానే అంత ప్రేమ ఉంటుందండి. మాత, మాత అంటే కొలుచున్నది అని ఇప్పుడు అర్థం చెప్పుకున్నాం. కొలుచున్నది అంటే మూడు వచ్చేసే అప్పుడే మనకి మూడు వచ్చే త్రిపుటి అంటారు దీన్ని. మానము, మేయము, మాత ఇక్కడ దీన్ని సంస్కృతంలో చెప్పుకున్నాం, తెలుగులో చెప్పుకుంది ఇక్కడ. ఉదాహరణకి ఇప్పుడు ఒక వస్తువు మనం కొలిచి తీసుకుంటాం. కొలిచి తీసుకున్నప్పుడు ఇక్కడ కొలవబడేది, కొలుచువాడు, కొలత, మూడు ఉన్నాయి. మెజర్మెంట్, మెజర్డ్, మెజరర్, అంతే కదా మూడు వచ్చాయి ఇక్కడ. ఈ మూడింటిని మనం చూసుకుంటున్నాం. కొలవబడేది, కొలుచువాడు, కొలత. ఇక్కడ అమ్మవారు కొలుచువాడు, కొలిచే స్థితిలో ఉంది ఇక్కడ. కొలవబడేది ఏది, కొలత ఏది, ఈ రెండు చూద్దాం ఇక్కడ. ఉదాహరణకి ఒక తల్లి ఉందండి, అంతేదో మా అమ్మ కుంతిదేవి ఉంది. కుంతిదేవికి ఎంతమంది పిల్లలు? ఐదుగురు. ఇంతమందిలో ఐదుగురే చెప్పారు, అందరూ చెప్పారండి. ఆరుగురు కాదండి, ఐదుగురే చెప్పాడు. పర్వాలేదు, ఎప్పుడో వాడు తెలిసాడు, తెలిసి మళ్ళీ ఐదుగురే చెప్పాడు. మరి ఎక్కువ నాకు చెప్తుంది ఐదుగురు. పంచపాండవులు కదా, పంచపాండవులు కాడు అన్నం పెట్టింది, అవునా లేదా? కానీ ఐదుగురు ఒకలా పెట్టలేదు. చిత్రం అదొకటి. ఐదుగురన్నా ప్రేమ ఒక్కటే, కానీ ఐదుగురు ఒక్క తిండి పెట్టలేదు. ధర్మరాజు తిండి భీముడికి పెడితే ఆయనకి అసలు అర్థాగతితో అవహరిస్తాడు, బాధపడతాడు. భీముడి తిండి ధర్మరాజుకి పెడితే అజిత్తుతో బాధపడతాడు, అవునా లేదా? ఎవరి తిండి వాళ్ళకి పెట్టాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం ఇక్కడ. లేకపోతే ఏమైపోతారు? ప్రేమ ఐదుగురి మీద ఒక్కటే, ప్రేమ కొలత ఒక్కటే. పదార్థానికి కొరత కానీ ప్రేమ కొరత ఏంటండి? పదార్థం దేనికి? వాడు ఎంత తినగలడు అంత. ఒక పిల్లాడు సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళగానే వాళ్ళమ్మ అప్పుడు జతికిలు చేస్తుందండి. ఇక్కడ మీరు ఇలా చెప్తున్నారు అనుకోవద్దు, కొంచెం అలా చెప్తే మనకి అమ్మ దగ్గర అవుతుందండి. మరి ఏం లేదు, జంతికిలు చేస్తుంది అప్పుడప్పుడు. వెళ్ళగానే ఆ జంతికిలన్నీ పక్కన చేసి పెట్టింది. అన్ని ఇచ్చే అన్ని ఇచ్చే అని విడుస్తున్నాడు. ఎర్రగా చక్కగా కనపడుతున్నాయి, ఆకలి వేస్తుంది. అప్పుడు అన్ని ఇచ్చే అన్ని ఇచ్చే అంటే ఒక్కడు పడుతుంది అని ఇవ్వదు. మళ్ళీ అన్ని దాచిపెట్టి రోజు ఒక్కటి ఒక్కటి ఇస్తుంటాడు. వాడికి అన్ని తినేయాలన్న ఆభయ అయితే ఉంది, కానీ ఆ తల్లికి తెలుసు ఎంత ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి. మొత్తం తింటే వాడు రేపు ఉండడు వాడు. అందుకు వాడికి ఎప్పుడు ఇవ్వాలి దాచిపెట్టించింది. అలాగే మనకు ఆశ ఎంత ఉన్నా మనకు ఎప్పుడు ఎంత ఇవ్వాలో మెజర్ చేసే తల్లి ఒప్పుతుంది ఇక్కడ. ఆవిడ కొలిచేది తెలిసింది కదా. అందుకు సృష్టిలో ఏ జీవికి ఎప్పుడు ఎక్కడ ఏది ఎంత ఎలా అందించాలో కొలత పెట్టే తల్లి ఉంది. ఆవిడ పేరు శ్రీమాత. ఇది తెలుసుకోవాలి.
మీరు మాతా అనే మాటకి కూడా అర్థం చేసుకున్నాం కదా, ఈ రెండు పదాలను భావిస్తే ఎంత నిశ్చింతగా ఉండొచ్చండి. ఇక్కడ అసలు ఏమీ ఉండదు, ఎందుకంటే అమ్మ. అందుకు ఆ తల్లి ఇప్పుడు ప్రపంచంలో ఆవిడ పని ఇప్పుడు పని చెయ్యడమే, ఇంకో పని లేదు అని. అమ్మవారు ఏం చేస్తుంటారండి, ఏం చేస్తుంటారు, ఎప్పుడు ఇదే చేస్తుంటారు, మరొక పని లేదు ఇక్కడ. ఆవిడ పని విశ్వం నడపడం, లేకపోతే జగత్తు నడుస్తుందా? సృష్టి స్థితి లయ తిరోధానం అనుగ్రహం పంచకృత్య పారాయణ ఐదు పనులతో ప్రపంచాన్ని నడిపిస్తూనే ఉంది ఆవిడ ఎప్పుడు కూడా అన్నారు ఇక్కడ. అంతే, అందుకు సృష్టి స్థితి లయ. యోగ్యత లేని వాళ్ళకి మళ్ళీ పుట్టించడం, మళ్ళీ పంపించడం, యోగ్యత ఉన్న వాళ్ళకి మళ్ళీ పుట్టుక చావులేని మోక్షం ఇవ్వడం, ఐదు పనులు అమ్మవారు చేస్తున్నారు. మరొకసారి రిపీట్ చేయనా? రిపీటే నిజంగా, ఎందుకంటే ఇదివరకు లలితా శాస్త్రం చెప్పినప్పుడు చెప్పాను, నాకు గుర్తు. సృష్టి స్థితి లయ తర్వాత మిగిలిన రెండు పనులు ఏమిటి అంటే, ఎవడైతే మెచ్యూరిటీ ఉన్నటువంటి వాడో, యోగ్యుడో, వాడికి మోక్షం ఇస్తాను. అయోగ్యత లేని వాళ్ళని మళ్ళీ చచ్చుచు పుట్టుచును మరణ చదివితే చదవడం లేదు, మళ్ళీ బంధిస్తుంది. కనుక మరి సంసారంలో తిప్పడాన్ని బంధం అంటారు, సంసారం నుంచి బయట పెట్టేయడాన్ని మోక్షం అంటారు. అందుకే గర్సార్ చెప్పుకున్న గారిలు కదా, గుర్తుండండి. మరి నేను చెప్పను, చెప్పకలేదు కదా. సరే, సృష్టి స్థితి లయ బంధము మోక్షము ఐదు పనులు అండి. ఐదు పనులు ప్రపంచంలో చేస్తుంది కనుక మొత్తం అమ్మవారి పని ఏమిటి? ఐదు. ఈ ఐదు పనులు కాక కొత్త పనులు రెండు పడుతుంటాయి ఆవిడకి. ఆ రెండు కొత్త పనులు పట్టినప్పుడే పురాణ కథ వస్తుంది, ఇది తెలుసుకోండి. ఇక్కడ ఈ ఐదు పనులకి ఆవిడకి రూపం ఎత్తక్కర్లేదు. ప్రపంచంలో ప్రతి అణువులో బ్రహ్మాండంలో అది కాస్మోస్, మైక్రో అండ్ మ్యాక్రో లెవెల్, ఇన్ ఎవ్రీ ఆటమ్ అండ్ ఇన్ టోటల్ యూనివర్స్, ఈ రెండిట్లోనే ఆ తల్లి మొత్తం ఒకటే పనిచేస్తుంది. ఇంకోటి ఏం లేదు, అణువు మొదలు బ్రహ్మాండము వరకు. ఇది చూడండి, ఇక్కడ అణువు మొదలు బ్రహ్మాండం వరకు ఆవిడ చేసే పనిదే, సృష్టి స్థితి లయ బంధం మోక్షం, ఇదే ఐదు పనులే చేస్తుంది. దీనికోసం రూపాలు ఎత్తక్కర్లే. రూపాలు ఎత్తవలసిన అవసరం వచ్చిన పనులు రెండు జరుగుతాయండి. అదేమిటి అంటే, ఆవిడ శక్తితో అందరూ పనిచేస్తూ ఉంటారు కానీ వాళ్ళ కర్మ కొద్ది ఒకటి దుర్బుద్ధి పుడుతుంది, ఒకటి సుబుద్ధి పుడుతుంది, అవునా లేదా? మరేం చేస్తాం? ఇప్పుడు నాకు మైక్ ఇచ్చారండి, మంచి ఎనర్జీ ఉంది దీంట్లో, అవునా లేదా? ఈ మైక్ వల్లే మీకు మొత్తం శబ్దం వస్తుంది, లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? కానీ మైక్ ముందు కూర్చుని నేను అమ్మవారి గురించి చెప్తే హాయిగా ఉంటుంది, అది కూర్చుని సినిమా పాట పాడాను అనుకోండి, అది బాధాకరంగా ఉంటుంది. ఎందువల్ల? మరి ఇదే మైక్, ఇదే శక్తి, అదే మైక్ స్ప్రెడ్ చేసి దానికి ఏం తప్పండి? కనుక ఇప్పుడు సినిమా పాట పాడినందుకు మైక్ ఏం పుణ్యం వస్తుంది చెప్పండి? పాపము రాదు, పుణ్యము రాదు అదే విధంగా. కానీ మైక్ లేకపోతే పాటే లేదు, మాటే లేదు. మరి మాట పుణ్యం కానీ పాట పాపం కానీ మైక్ లేదు, కానీ ఈ రెండు లేకపోతే మాట లేదు, పాట లేదు. అదేవిధంగా అమ్మవారు ఉంటేనే ప్రపంచంలో ఒకటి మంచి చేస్తాడు, ఒకటి చెడు చేస్తాడు. కానీ అమ్మవారి వల్లనే మంచి చెడు జరుగుతోంది, కానీ ఈ మంచి చెడులకి అమ్మవారికి సంబంధం లేదు. ఇది ఎలాంటిది అంటే, నా తిట్లకి నా స్తోత్రానికి రెండింటికి మైక్ ఎంత సంబంధమో అంతే సంబంధం అవ్వాలి. ఎనర్జీ, షీఈస్ ఓన్లీ ఎనర్జీ. ఎనర్జీకి పాపం ఉంటుందా పుణ్యం ఉంటుందా చెప్పండి? ఎనర్జీ. కానీ పాపం పుణ్యం ఎలా చేశారంటే, వీడికి ఒక బుద్ధి ఉంది, దానిలో లిమిటే వాడు కూడా చేస్తున్నాడు. ఆవిడ లేకపోతే కూడా అసలు పాపము చేయడండి, అది కూడా తెలుసుకోండి, పుణ్యము చేయడు. కానీ పాప పుణ్యాలు ఆవిడ కర్తయా కాదా, ఇదే మొత్తం భగవద్గీతల స్వామి తస్య కర్తారమపమాం విద్ధి అకర్తారం అన్నాడు. ఇక్కడ కర్తను నేనే అకర్తను నేనే అంటే ఇక్కడ, ఇది ఫిలాసఫీ. కానీ భగవంతుడు ఎంతవరకు కారణం అంటే, శక్తి ప్రదాతగా సర్వవ్యాపకుడుగా ఉన్నాడు, కానీ పాపానికి పుణ్యానికి నీ బుద్ధులు నీకు కారణం, దానికి తగ్గట్టుగా నీకేమివ్వాలో ఇస్తూ ఉంటాడు. ఇక్కడ ఇక్కడ నిప్పు రగులుతోంది, ఆహా మంచి కాంతి అండి అని ఆ నిప్పు దగ్గర ఒక ఆయన పుస్తకం చదువుకుంటున్నాడు, ఆ దీపం దగ్గర ఒక ఆయన ఊసిపోక చెయ్యి పెట్టాడు, కాల్చి పారేసింది. ఇప్పుడు నిప్పు కాల్చిందా? కాల్చలేదు, కాల్చింది, ఎవడు చెయ్యి పెట్టమన్నాడు. అలాగే నిప్పు మంచి జ్ఞానం ఇచ్చాను, ఎందుకంటే పుస్తకం చదివి తిని నిప్పు ఇచ్చింది ఆ జ్ఞానం, నువ్వు పుస్తకం చదివి అక్కడ. అలాగే భగవంతుడు కూడా అటువంటి వాడే, తెలుసుకోండి. ఇక్కడ నువ్వు నీ కర్మ కొద్ది నువ్వు చేసే దాన్ని బట్టి అవుతూ ఉంటుంది. కనుక కొందరికి ఏంటంటే పాప బుద్ధులు పుడుతూ ఉంటాయి, కొందరికి పుణ్యం చేసి బుద్ధి పుడుతుంటుంది, వాడి వాడి సంస్కారం కొద్ది. ఈ పాప బుద్ధులు పుట్టిన వాడికి పవర్ తక్కువ ఉంటే వాడి పాపం యొక్క రేంజ్ తక్కువ ఉంటుంది, అంతే కదా? వాడి పాప బుద్ధి పుట్టింది, 10 మందిని హింసిద్దామని, వాడికి లిమిటేషన్ 10 మందే. ఆ పాప బుద్ధుల వాడికి ఎనర్జీ బాగా ఉందనుకోండి, జనం ధనం పలుకుబడి బాగా ఉంటే 1000 మంది అవుతారు, 1000 మంది ఉంటూ ఉంటారు, మొత్తం దేశాన్నంతటి కబ్జాలు చేస్తున్నా వాడు కడుపునట్టు. ఎందుకంటే పాపం రేజ్ పెరిగిపోయింది అనమాట. చూసారా, ఒక్క పాపాత్ముడు వాడికి వాడి చెడిపోవడం కాకుండా వాడి వల్ల ప్రపంచం చెడిపోతుంది, ఇది ఏర్పడుతుంది. అప్పుడు ప్రపంచానికి ఎప్పుడైతే తీవ్రస్థాయిలో దెబ్బ ఏర్పడిందో,
వాళ్ళ వల్ల బాధపడుతున్న వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఏ శక్తి ఇవన్నీ నడుపుతుందో ఆ శక్తిని ఒక్కసారి శరణవేరి, అమ్మా నేను వీళ్ళ దుష్టత్వాన్ని తట్టుకోలేకపోతున్నాం అని ప్రార్థన చేస్తే వెంటనే ఆ శక్తి వాళ్ళ కోసం ఒక రూపం ధరించి వస్తుంది. ఆ ధరించి వచ్చినప్పుడు చెప్పుకునే కథలే మహిషాసుర మర్దనము, రావణ సంహారము, కంస సంహారము, మన పురాణాల్లో ఇవి కనిపిస్తుంటాయండి. మొత్తం సబ్జెక్ట్ ఒక్కటే. సృష్టిలో ఎప్పుడు మంచి చెడులు కలిసే ఉంటూ ఉంటాయి. మంచి చెడుల వెనకాల ఒక శక్తి ఉంటుంది. కానీ చెడు పెంచు పెరిగిపోయి మంచి తగ్గిపోతే ప్రపంచగతికి ప్రమాదం ఏర్పడినప్పుడు తగ్గినటువంటి మంచి భగవంతుని ఆశ్రయిస్తే ఆ భగవంతుడు దిగి వస్తాడు. ఇది మొత్తం. కనుక ఆ అమ్మల గన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుట్టమ్మ ఏం చేస్తుందయ్యా అంటే రెండు పనులు చేస్తుంది. మళ్ళీ అక్కడికి వచ్చాను చూడండి. సురారులమ్మ కడుపారడి పుచ్చడి అమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల ఉండెడి అమ్మ. ఈ రెండు మాటలతో అమ్మవారు ఏం చేస్తున్నారు చెప్తున్నారు ఇక్కడ. ఆవిడ పని ఏమిటంటే సురారులమ్మ కడుపు ఆరడి పుచ్చడి అమ్మ. పద్యం చదవడం చేతనవ్వాలండి. సురారులమ్మ కడుపు ఆరడి పుచ్చడి అమ్మ అని చదవకూడదు. సురారులమ్మ కడుపు ఆరడి పుచ్చడి అమ్మ. సురారులమ్మ సుర అరులు అంటే దేవతలకు శత్రువులు. ఎవరు అతను దేవతలకు సురులని పేరు తిని పెట్టాడు. ఒక ఆయన సురాపానం చేశారు కనుక సురలు. మన దుర్లక్షణాలు అక్కడ. సురలు అంటే సుమ్ము రాతి ఇది సురహ, మేలు కలిగించే లక్షణము కలవారు. చూడండి ఇందులో ఉన్న యూనివర్సల్ ఎప్పీలు ఎంత అద్భుతంగా చూస్తున్నారు. అది చెప్పాలనే తాపత్రయం. కథకేముంది హాయిగా చెప్పద్దు రెండున్నర గంటలు. సుమ్రాతి ఇది సురహ, మేలు కలిగించే లక్షణము కలవాళ్ళని దేవతలు అందరూ, ఆ లక్షణం లేని వాళ్ళని అసురుడు అందరూ తెలిపారు ఇక్కడ. వాళ్ళకి ఎంత శక్తి ఉన్నా శక్తిని అంతటి లోకక్షేమం కోసం వినియోగిస్తారు కనుక దేవతలు. అంత శక్తి ఉన్నా దానితో తపస్సుతో శక్తి సంపాదించుకున్నా అదంతా ఇంకోటి పీడించడానికి వినియోగిస్తారు కనుక అసురుడు. అయిపోయింది కదా ఇక్కడ. అయితే సురులు అమ్మవారిని ఆశ్రయించారు. చూసారా, మంచి బుద్ధి ఉన్నవాడికి భగవంతుడిని ఆశ్రయించాలని బుద్ధి పుడుతుంది ఇక్కడ. కనుక చెడు బుద్ధి ప్రపంచాన్ని ఆక్రమించి హింసించాలనుకుంటూ ఉంటే మంచి బుద్ధి భగవంతుడిని ఆశ్రయించాలి. అదే అసలు శక్తిని బుద్ధి పుడుతుంది ఇక్కడ. అందుకు అందరికీ బుద్ధి పుట్టింది అమ్మవారిని ఆశ్రయించాలని. దేవతలే వెళ్ళి అమ్మవారిని ఆశ్రయించారు కానీ అసురులు ఆశ్రయించారంటే ఇక్కడ. కనుక దేవతలు వాళ్ళ లక్షణం లోకానికి క్షేమం కలిగించడం. వాళ్ళు పిలిస్తే అమ్మవారు వస్తారట. ఇప్పుడు తెలిసిందా, అమ్మ మన కోసం రావాలంటే మనం ఏమవ్వాలి? దేవతలు అవ్వాలి. దేవతలు అంటే ఎవరు? సురా. జగత్తుకి మేలు కలిగించే లక్షణం ఎవరికి ఉంటుందో వాళ్ళు పిలిస్తే భగవంతుడు దిగివస్తాడు. ఇది మన సూత్రం. గొప్ప విషయం అది. సురారులమ్మ కడు పారడి పుచ్చడి అమ్మ. సురారులు అంటే దేవతలకు శత్రుడు ఎవరు? రాక్షసులు. వాళ్ళకు అమ్ముంది సురారులమ్మ. ఆ సురారులమ్మ కడుపు మంట పెట్టిన తల్లి అని విడిపోయారట. అంటే ఈ తల్లి జగదంబ ఆ సురారులమ్మ కడుపు మంట పెట్టడానికి రాలేదండి. అసలు ఆ పిల్లల్ని కన్నందుకు ఆవిడ కడుపు మంట. అది ఏం చేస్తాం ఇక్కడ? అనుభవించక తప్పదు. అందుకు సురారులమ్మ కడుపు ఆరడి పుచ్చడి అమ్మ. పోతన గారు ఎంత లోతుగా చెప్పారో చూడండి. ఇక్కడ మాటలు తేలిగ్గా ఉన్నాయని భావం తేలిగ్గా అనుకోవద్దండి. ఇది తెలుసుకోవాలి. మహాత్ములు లేత మాటలు చెప్తారు, భావం గట్టిగా ఉంటుంది లోపల. వాళ్ళు లేతగా చెప్పారని మనం లేతగా తీసుకోవద్దు. మనం గట్టిగా పట్టుకుంది ఇక్కడ. సురారులమ్మ కడుపు ఆరడి పుచ్చడి అమ్మ అంటే రాక్షసుల తల్లికి కడుపు మంట పెట్టే తల్లి అని అమ్మవారిని స్తుతించారు ఇక్కడ. ఇందులో మళ్ళీ ఒక అందం ఉంది, పరిశీలిద్దాం. రాక్షసులు అంటే ఎవరు? మళ్ళీ ప్రశ్న వేస్తున్నాం. రాక్షసులు అంటే ఇందాక చెప్పుకున్న ప్రపంచాన్ని బాధించే లక్షణం ఉన్న వాళ్ళంతా రాక్షసులే. మనల్లో మనల్ని బాధించే లక్షణాలు చాలా ఉంటాయి తెలుసా? మనలో బాధించే లక్షణాలు ఎన్నో చెప్పనా? డాక్టర్ గారు చెప్తారు అది తినకండి అని. అది చూస్తే ఆగలేవు, తినేస్తాం. ఆ ఆశ ఆ మోహం రాక్షసులనా కదా. ఎందుకు నిన్ను చంపేస్తుంది అది ఇక్కడ తెలుసు. ఇలాగే పరిశీలించండి. మనల్ని బాధించే మనలో లక్షణాలు, ప్రపంచాన్ని బాధించే వారి లక్షణాలు, ఇవన్నీ రాక్షసులే. రాక్షసులు ఎక్కడున్నారు? మనలో ఉన్నారు, బయట ఉన్నారు, అక్కడ ఇక్కడ కూడా ఉన్నారు. అయితే ఇక్కడ రాక్షసులకి మంట పెట్టడం కాదండి, రాక్షసులు అమ్మ కడుపులో మంట పెట్టాలి. ఇది చాలా గొప్ప విషయం ఇక్కడ. అమ్మ అంటే ఒక మాట చెప్పాం, కారణం, పోషకం, రక్షకం అని. అలాగే రాక్షస భావాలు దేని వల్ల కలుగుతున్నాయి? రాక్షస భావాన్ని పెంచి పోషించేది ఏది? రాక్షస భావాన్ని ఎవ్వరు దెబ్బతీయకుండా కాపాడేది ఒకటి ఉంది మన లోపలట. దాని పేరు అజ్ఞానం. తెలుసుకోవాల్సింది అజ్ఞానం. అజ్ఞానం వల్లనే అన్నీ కలుగుతున్నాయి. దీనికి మాకు వేదాంతం అవిద్యను మరుగు పేరు పెట్టింది. ఎందుకంటే అజ్ఞానం ఒక పేరు చాలా అంతర్గత ఉండడానికి. ఇంకా అవిద్యను మరుగు పేరు. స
సరే అవిద్య, కానీ అవిద్య ఏమైంది, అజ్ఞానం ఏమైంది, రాక్షసులకి తల్లి అయిపోయింది అవిద్య. అక్కడ మంట పెట్టింది ఈవిడ, మూలంలో మంట పెడితేనే కదండి జరిగేది మొత్తం. విషవృక్షం ఉంది, కొమ్మలు నరుకుతూ కూర్చుంటే మళ్ళీ చిగురుస్తూ ఉంటుంది. ఎలాము ఆ మూలం దుంప తెంచాలని మాట తెలుగులో విన్నారా, ఎంత అర్థమైన మాట, దుంప తెంచుట. దుంప అంటే రూట్ కాజ్, ఇది అంత రూట్ కాజ్ అన్నమాట ఇక్కడ. అందుకే సురారులమ్మ కడు పారడి పుచ్చడి అమ్మ అంటే నీ లోపల రాక్షస బుద్ధులకి, అంటే నేను బాధించేవి హింసించేవి ఏమున్నాయో ఆ బుద్ధులన్నిటికి కారణమైనటువంటి అజ్ఞానం అనే దుంపు ఉంది, దాన్ని తగలబెట్టేయాలండి. అవిద్య పోతే చాలు ఇక్కడ. అది సురారులమ్మ కడు పారడి పుచ్చడి అమ్మ అంటే అవిద్యను నశింపజేసి తల్లి. ఎంత అందమైన మాట ఉన్నది ఇక్కడ, ఇంతకంటే ఇంకేం కావాలండి ఇక్కడ. ఆడ తర్వాత తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ, చాలా గొప్ప మాట చెప్పారు ఇక్కడ. తన్ను లోనమ్మిన వెల్పుటమ్మలు, వెల్పుటమ్మలు అంటే అర్థం కాలేదు కదా, అందుకే దీని తెలుగు అంట దేవకాంతలు, ఇది అర్థం ఏంటుంది బహుశా. వెల్పులు అంటే దేవతలు, వెల్పుటమ్మలు అంటే దేవకాంతలు. దాసీభూత సమస్త దేవ వనితాం అంటున్నాం కదా, పులోమదార్చిత బంధమోచని బంధురాలక ఆ తల్లి. అందుకు ఆ తల్లి వెల్పుటమ్మల చేత పూజింపబడుతోంది. చూసారా, సురారులమ్మకైతే పడుపు పంట పెట్టేసింది, వెల్పుటమ్మల మనస్సులో మాత్రం ఉంటుంది ఆవిడ ఎప్పుడు కూడా. వెల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ, దేవకాంతల మనస్సులో ఉంటుంది. వెల్పుటమ్మలు అంటే మళ్ళీ దేవకాంతలు నిజమే, కానీ ఇందాక సురారులమ్మకి లాగా అర్థం తీయండి. దుర్భావాలకి మూలమైనటువంటి అవిద్యని నశింపజేస్తోంది అని ఇందాక చెప్పుకున్నాం. ఇప్పుడు దేవతలు అంటే ఏమిటి, మీరు భగవద్గీత చదవండి 16వ అధ్యాయం, దేవతలు సంపద్ విభాగ యోగం అక్కడ ఉందండి. దేవతలు అసలు గొడవ, నీ అనాది కాదు కృష్ణుడు పెట్టిన గొడవ, ఆ గొడవ మన లోపల జరుగుతున్న గొడవ, భగవద్గీతలో గొడవ కాదు మన లోపల గొడవ. గుడ్ క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో లోకానికి పనికొచ్చేవని దేవతలు, నెగిటివ్ క్వాలిటీస్ అని అసలు అంతే ఇక్కడ. అంటే గుడ్ టు యూ ఆర్ గుడ్ టు సొసైటీ అంతే ఇక్కడ. నీకు ప్రపంచానికి రెండింటికి, మంచి ఉందనుకోండి నీకు ఉపకారం ప్రపంచానికి ఉపకారం, చెడు ఉందనుకో నీకు అపకారం ప్రపంచానికి అపకారం. ఒక దుర్మార్గుడి స్వార్థం ప్రపంచానికి ప్రమాదం, పరిణామంలో వాడికి ప్రమాదమే కాదా చెప్పండి ఇక్కడ. కానీ దుర్భావం వాడికి ప్రమాదం ప్రపంచానికి ప్రమాదం, అది ముందు ప్రపంచాన్ని తగలబెడుతుంది తర్వాత వాడిని తగలబెడుతుంది ఇక్కడ. కనుక దుర్భావం పోవాలి, అలాగే సద్భావం ఒకటి ఉంటుంది, సద్భావాలే దేవతలు అన్నారు ఇక్కడ. ఆ దైవీ గుణములు ఏవైతే ఉన్నాయో దైవీ గుణములే వెలుపుటమ్మలు, వెలుపుటమ్మలు వాళ్ళు మాత్రం చాలా మంది చెప్పారు ఇక్కడ. సురారులమ్మంట కూడా చెప్పారు, వెలుపుటమ్మలు అంటే బోళ్ళు చెప్పారు ఇక్కడ. అంటే మంచి భావాలు కలగాలంటే మంచి గుణాలు ఉండాలి ఇక్కడ, మంచి గుణాలు ఒక్కొక్క గుణం ఒక్కొక్క తల్లి దేవకాంత. మనలో సత్యం ఉందనుకోండి ఆవిడకు దేవకాంత, మనలో అహింస ఉందనుకోండి ఒక దేవకాంత, అది గుడ్ క్వాలిటీస్, అవన్నీ దేవకాంతలు. ఈ దేవకాంతల యొక్క మనస్సులో ఉంటుంది ఆవిడ. అంటే అర్థం ఏంటి, ఎవరిలో మంచి గుణాలు ఉంటాయో వాళ్ళ మనస్సులో అమ్మ ఉంటుంది అన్నాడు ఇక్కడ. అందుకే దైవీ గుణాలు మనలో అంతో ఇంతో ఉంటేనే భగవంతుడిని ఆశ్రయించాలని బుద్ధి పుడుతుందండి. అసలు గుణాలు ఉంటే పుట్టనే పుట్టదు. కృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడు, ప్రపంచమంతా రెండే గుణాలు అయ్యా, దైవీ గుణం అసలీ గుణం. అదే దేవతల అసలు రెండు జాతులు కావు, ప్రపంచంలో నువ్వు రెండే, దైవీ గుణం అసలీ గుణం. దైవీ సంపద విమోక్షాయ నిబంధ యాసురీ మత భగవద్గీత. దైవీ సంపద ఉందా మోక్షం పొందుతో, అసలు సంపద ఉందా మళ్ళీ పుట్టుతూ చస్తూ పోతూ ఉంటాం. కనుక మనం దైవీ సంపద ఎందుకు పొందాలి, మోక్షం అంటే అప్లిఫ్ట్మెంట్ తరించాలి. గొప్ప కావాలంటే దైవీ సంపద పెంచుకోవాలి, అసలు సంపద పెరుగుతుంది ఇంకా నాశనం అయిపోతావు. ఇది ఇక్కడ ఇప్పుడు అమ్మవారు ఏం చేశారు, ముందు చేసింది ఆసరి సంపదను నాశనం. అది సురారులమ్మ కడు పారడి పుచ్చడి అమ్మ, తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్మును నుండెడి అమ్మ. వెల్పుటమ్మలు మనలో దివ్య గుణాలు ఉంటే, ఆ దివ్య గుణాలతో మన అమ్మని నమ్మితే అప్పుడు మన హృదయంలో అమ్మవారు ఉంటారు. అమ్మవారు ఎవరి హృదయంలో ఉండును, దివ్య గుణములు ఉంటే ఉంటుంది. దివ్య గుణాలు ఉంటే సరిపోదు. లో నమ్మిన, ఇది ఒక మాట, గొప్ప మాట అంటే తెలుగు మాట వేశాడు ఆయన. లో నమ్మిన ఆ వెల్పుటమ్మలకు లక్షణం ఏంటంటే అమ్మవారిని నమ్మేటండి, నమ్మకం. కనుక ఎన్ని దివ్య గుణాలున్నా భగవంతుడి మీద విశ్వాసం ఉండాలండి. కొందరు అంటారు నేను దేవుణ్ణి నమ్మనండి కానీ చాలా గుణాలు ఉన్నాయండి, ఏం లాభం. ఇన్ని గుణాలకు లక్షణం, లక్ష్యం ఏంటి, భగవంతుడండి. సద్గుణాలకి లక్ష్యం భగవంతుడు. ఎవరంటే మంచి గుణాలు ఉంటే సరిపోతుంది కదా భగవంతుడిని నమ్మడం ఎందుకు అంటే, ఒకవేళ మంచి గుణాలు ఉంటే నన్ను బుద్ధి కూడా గుర్తుంది, అది వేరే విషయం. ఇప్పుడు అలా అంటున్నామంటే మచ్చు కూడా లేవు అర్థం. కానీ మంచి గుణాలు ఉంటే భగవంతుడి మీద నమ్మకం పుడుతుందండి, అపారమైన నమ్మకం ఉండాలి. నమ్మకం ఎంత గట్టిగా ఉండాలో తెలుసా,
లోనమ్మిన, చాలా లోనమ్మిన అంటే పై నమ్మిన ఉందా అండి? ఎందుకు లేదు, పై నమ్మిన లోనమ్మిన రెండు ఉంటాయండి. ఆ లోనమ్మిన లో డెప్త్, మీ లోపల నుంచి ఉండాలి నమ్మకం. పై పై నమ్మకాలు చాలా ఉంటుంది. మనం ఒకప్పుడు చెప్పుకున్నాం ఇక్కడే, ఒక ఆయన పాప రిటైర్ అయిన తర్వాత విష్ణు సహస్రం చదువుతున్నట్ట. వెంటనే ఫ్రెండ్ అడిగారు, ఏమిటి ఎప్పటి నుంచి భక్తులు భక్త పాడా, ఎలాగో ఖాళీగా ఉన్నాం కదా అని చదువుతున్నాం అన్నాడు. మరి నీకు నమ్మకం లేదా పుణ్యం వస్తుంది అని అంటే అంటున్నారు పుణ్యం వస్తుందిట, వస్తే పూజ చేసుకుందాంలే. చిత్రం ఏంటంటే వీలాంటి వాడికి నమ్మకం గట్టిగా ఉండదు, నమ్మననేవాడికి ఆ నమ్మననే నమ్మకం కూడా గట్టిగా ఉంటుంది. తెలుసా మీకు, మీరు నాస్తికులు ఉంటారే వాళ్ళ లోపల కూడా ఆస్తికుడు కుయ్యో మర్రం అంటూ ఉంటాడు. ఆస్తికుడు ఉంటాడు వాళ్ళ లోపల కూడా నాస్తికుడు కుయ్యో మర్రం అంటుంటాడు. ఆ మధ్య ఒక నాస్తికుడు పెద్ద సభ చేశాడు, నాస్తిక సభ. ఆ లీడర్ని అడిగారు అనమాట, ఏమిటి ఎలా జరిగింది సభ అని. చాలా బాగా జరిగింది, దేవుడి దైవల్ల ఏం చేస్తాం, నాస్తికుడు లోపల కూడా ఉన్నాడేమో అని వాడు గొప్పలేం కంటే ప్రారంభించాడు. ఏం చేస్తాం, అపనమ్మకానికి డెప్త్ లేదు, వీడి నమ్మకానికి డెప్త్ లేదు. 39% భక్తులు ఈ లెవలేనండి, బాధ లేదు. విగ్రహాలు పెట్టే పూజలు చేసేవాళ్ళు చేయించే వాళ్ళల్లో కూడా లో నమ్మికలు లేవు, పై నమ్మికలే. అంతే మరి ఏమున్నది. అందుకే పోతన్న గారు ఎంత అద్భుతమైన పదం వేశారు, లో నమ్మిన అది లో డెప్త్. ఉదయమారా నమ్ము, ఆ నమ్ముతూ సద్భావాలు తెచ్చుకో, అలా తెచ్చుకోవాలి. ఇక్కడ లోనమ్మిన వేల్పుటమ్మలు, మంచి నమ్మకము కలిగినటువంటి సద్గుణములు కలిగిన వారి యొక్క హృదయంలో అమ్మవారు ప్రకాశిస్తుంటారట అని చెప్తున్నాడు ఇక్కడ. ఏమండి అమ్మవారు అంతటా ఉన్నారని ఇందాక చెప్పారు, వేల్పుటమ్మల మనమ్మల్లోనే ఉంటారేంటి చెప్తారేంటండి? ఏదో ఒక మాట చెప్పండి, రెండే మాట చెప్తారేంటండి అంటే మంచి సమాధాన శాస్త్రమే చెప్తోంది, అయ్యా సూర్యకాంతి బండరాయి మీద పడుతుంది, అద్దం మీద పడుతుంది. సూర్యకాంతి సమానంగా పడుతుంది, సూర్యకాంతి లోపం ఉందా? కానీ బండరాయి తిరిగి రిఫ్లెక్ట్ చేయలేకపోతుంది, అర్థం తిరిగి రిఫ్లెక్ట్ చేయగలుగుతుంది ఇక్కడ. అందుకే తను లోనమ్మిన వెలుపుటమ్మల మనమ్మల అర్థంలా ఉంటే అర్థంలో సూర్యకాంతిలా అమ్మవారు ఉంటుందంట. వాళ్ళ వాళ్ళ హృదయంలో దొరుకుతుందండి, చాలా విశేషమైన అంశం ఇది. ఇంకా అర్థం కావాలంటే వామన చరిత్రలో మనకు బాగా అర్థం అవుతుంది అంతమంత. అక్కడ మొత్తానికి అమ్మవారు ఎక్కడ ఉంటున్నారు, తన్ను లోనమ్మిన వెలుపుటమ్మల మనమ్మల నుండి అమ్మ. ఆవిడ పేరేమిటి? ఒక్కొక్క పేరు కాదు, ప్రతి పేరుకి అర్థం ఒకటే అని తెలుస్తుంది, తెలుసుకోండి. ఇక్కడ ఇన్ని పేర్లు దగ్గర పెట్టుకుంటే అర్థం ఆవిడే. ఇంకేమున్నదండి, ఇంటికి 5 ద్వారాలు, ఎక్కడి నుంచి అన్నా ఒక ఇంట్లోకి తెలుసుకుంటే చాలు. అందుకే లక్ష్మి అన్న సరస్వతి అన్న దుర్గా అన్న లోపలికి వెళ్ళేది మాత్రం అమ్మ దగ్గరికి, అమ్మ ఒళ్ళోకి తెలుసుకుంటే చాలు. అప్పుడు దుర్గా ఏమిటి ఆ మాట, ఎంత అద్భుతమైన మాట. దుర్గా అనే మాట అంటే చాలయ్య, దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కత్వధన్య సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త. దుర్గా, దుర్గా అంటే ఏమిటి అంటే దుహు అని దేనితో చెప్పబడుతున్నాయో అవన్నీ తీసేసే తల్లి దుర్గా, అంతే అర్థం. దుహు అంటే ఏమిటి చూడండి, చూసా దుష్ట దుహు ఉంది, దుఃఖం మీరు రాసుకోండి బోళ్ళు దొరుకుతాయి వాటికి కొనవ. దుష్టత్వం, దుఃఖం, దురాచారం, దురితం, దుర్మార్గం, దుస్సాధ్యం, ఎన్నొచ్చాయి ఇక్కడ. దుహు అంటే చూడని కాదు, ఉద్ఘాటనర్థం అనమాట. మనం ఏం చేయలేదు దాన్ని, అంత భయంకరమైన దుహు అంటాం ఇక్కడ. దుర్యోధనుడు అంటే చట్టబడిన కాదు అర్థం, వాడిని ఎవడే అటాక్ చేయలేడు అర్థం. దుగు శబ్దానికి అది దుశ్శాలు అంటే చెడ్డశాలు ఉంది కదా ఇక్కడ, ఎలాంటి చలి గాలి అన్నింటి కూడా తట్టుకోగలదు కనుక దాని దుశ్శాలు. మొత్తానికి అన్బేరబుల్ అని ఒక అర్థం ఇక్కడ, దాన్ని ఎవడే అటాక్ చేయడని ఇన్ని తెలుసుకోవాలి కనుక. దుఃఖం, ఖమ్ అంటే ఏంటో తెలుసా, అనుభవం. అనుభవం అది అనుభవం హాయిగా ఉంటే సుఖం, అన్బేరబుల్ అయితే దుఃఖం, అంతే ఇక్కడ ఒకటి లేదు కనుక దుఃఖము భరించలేనిది. ఇది అర్థం తెలుసు కదా. అలాగే దుష్టత్వము, భరించలేని చెడు పనులు దుష్టత్వం అంటుంది. సమాజం భరించలేదు, మనం భరించలేము దుష్టత్వం. అలా దుస్సాధ్యం, అమ్మో మేము సాధించలేమంటే నా వల్ల కాదు. చూసారా ఒక్కొక్కటి రాసుకుంటున్నారా, దుష్టము, దుఃఖము, దుస్సాధ్యం. ఇవి రాసుకోవాలంటే ఎక్కడో లేదని కాదు, మనం బతుకునిండి అవే కనుక. దుష్టత్వము, దుఃఖము, దుస్సాధ్యము. ఇంకా దురితము అంటే ఏమిటి, పాపం, మహాకష్టం, దుర్మార్గము, దానికి అర్థం చెప్పక్కర్లేదు. ఈ దుహు దుహులు ఏవైతే ఉన్నాయో, దురాచారం, చెయ్యడానికి చేస్తే దురాచారం, వీటి వల్ల అన్బేరబుల్ ఎక్స్పీరియన్స్లు వస్తాయి ఇక్కడ.
కనుక ఇవన్నీ దుహు. ఈ దుహు అన్ని ఒక్క దెబ్బకు కొట్టగలిగే తల్లి పేరు దుర్గా అని తెలుసుకోవచ్చు ఇక్కడ. కనుక దుర్గా అంటే ఏం జరుగుతుంది అంటే దుఃఖాన్ని, దుష్టత్వాన్ని, దుస్సాధ్యాన్ని, దురాచారాన్ని, దురితాన్ని, దుర్మార్గాన్ని అన్నిటి నశింపజేసే తల్లి దుర్గా. ఇంకేం కావాలండి ఇక్కడ? అదిగ దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతో. దుర్గా అంటే చాలమ్మా భయాలన్నీ పోగొడతావు. అయ్యా భయాలు ఉన్నవాడికి కదా నాకేం భయం లేదన్నాడు ఆయన. అంటే భయం లేదు, చాలా సంతోషం. భయం లేని వాళ్ళు ఎవరో తెలుసా? జ్ఞాని. అది అక్కడ ఇక్కడ భయం లేని వాడు జ్ఞాని. అజ్ఞానికి భయం ఉంటుంది, జ్ఞానికి భయం ఉండదు. కనుక జ్ఞాన అమ్మవారిని తలంచడు అంటే పాపము. జ్ఞాని దుఃఖము నుంచి బయటపడడానికి తలంచడు. అర్థమైంది కదా? మనం దుఃఖం నుంచి బయటపడాలని అమ్మవారిని తలంచుతున్నాం. అతను దుఃఖం నుంచి బయటపడి అమ్మవారిని తలంచుతున్నాడు ఇక్కడ. అతని తలంపులో కోరిక లేదు, మన తలంపులో కోరికలు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. జ్ఞాని కూడా అమ్మవారిని తలుచుకుంటుంటాడట. ఎందుకంటే వాడు ఉన్న స్థితి నుంచి ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలని. అది స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి. ఏ భయం లేని వాడు అమ్మవారిని తలుచుకున్నాడు అనుకోండి, వాడికి ఇంకా ఇంకా శుభాలు ఇస్తానమ్మా. అందుకే దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వ ధన్య. దారిద్ర్యము దుఃఖము భయము పోగొట్టాలంటే నీకంటే ఎవరున్నారు తల్లి? నీ మనస్సు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? సర్వోపకార కరణాయ సదా ఆర్ద్ర చిత్త, టెండర్ హార్ట్. అమ్మవారిది ఆర్ద్ర చిత్తము. ఆర్ద్రమైన చిత్తం ఎలా ఉంటుందంటే సర్వోపకార కరణాయ, సర్వ జగత్తుకి ఉపకారం చేయాలని నీ తపనమ్మా, మరొకటి కాదు తల్లి. సర్వోపకార కరణాయ సదా ఆర్ద్ర చిత్త. ఈ మాట అంటే అన్నారు కానీ మనకు కోపం రాదా అండి ఈ మాట అంటే? సరిగ్గా వింటే మాత్రం క్వశ్చన్ వస్తుంది. అమ్మవారికి అంత దయ ఉంటే రాక్షసుని చంపడం ఎందుకు? ఒక ఆయన అడిగాడండి, కన్న తల్లి కదా ప్రపంచానికి, మరి రాక్షసుని చంపడం ఎందుకు? ఇది గొప్ప ప్రశ్న వేశారు ఇక్కడ. ఆవిడకి రాక్షసుల మీద కూడా ఎంత దయో తెలుసా? అందుకే అమ్మవారికి యుద్ధం చేసి నిలబడితే దేవతలు అమ్మవారికి ముందు దండం పెట్టి నువ్వు యుద్ధం చేస్తున్నప్పుడు మొత్తం పరిశీలించేది తల్లి, నీకు రాక్షసులు ఇచ్చాలి దయ అన్నారు. ఎలా దయ ఎలా చెప్పగలిగామంటే చిత్తే కృప సమరనిష్ఠురత అచ దృష్ట. ఈ రాక్షసులు ఎలాంటి పాపాత్మలు అయిపోయారంటే వీళ్ళు చేసిన పాప పనులకి నరకాల్లో పడి ఆడవాలి. అన్ని పాపాలు చేశారు వీళ్ళు. కానీ దేవతలు వచ్చి నన్ను మొదలు పెట్టుకున్నారు. ఏమని? ఈ రాక్షసుల బాధలు తట్టుకోలేకపోతున్నాం బాబు ఏమి అంటున్నారు ఇక్కడ. కాబట్టి నేను ఇప్పుడు లోకాన్ని రక్షించాలంటే వీళ్ళు పక్కకు తీయాలి. కానీ వీళ్ళ మీద కూడా నాకు ప్రేమ ఉంది కదా, మరి వీళ్ళు అలా చేయాలి. అందుకే తల్లి ఏం చేసిందంటే దేవతలకు కూడా కనబడిన తన దివ్య రూపాన్ని రాక్షసులకు చూపించింది. చాలా విశేషమైన అంశం. దానితో వాళ్ళు కొంత పాపం పోయిందిట. కానీ వాళ్ళు ఊరుకోకుండా అమ్మవారి మీద హుంకరించి పైకి వెళ్ళారు. దండం పెట్టారా? లేదు. రాక్షసులు కదా, హుంకరించి వెళ్ళారట. అప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే రిపవోపి శస్త్రపూత, గొప్పగా చెప్తున్నారు ఇక్కడ. ఆ తల్లి ఎంత దయామయరాలంటే తన చెయ్యి తాకినటువంటి ఆయుధంతో వాళ్ళు కొట్టిందిట. అసలు ఆవిడ అక్కడ ఎర్రగా చూస్తేనే కాలిపోవాలి వాళ్ళు. అలా ఆ పని చెయ్యకుండా తన చెయ్యి తాకిన ఆయుధంతో కొట్టడం వల్ల వాళ్ళు పవిత్రుడైపోయారట. పవిత్రుడైపోయి ఏమయ్యారంటే వాళ్ళు శరీరాలు పోయాయి, వాళ్ళ జీవులు ఉన్నారే వాళ్ళందరినీ అమ్మవారు సద్గతులకు తీసుకువెళ్ళారయ్యా అని ఇక్కడ. అంటే వాడు చస్తే గాని బాగుపడరని చెప్పి వాళ్ళు చంపి బాగు పెట్టిందండి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. వాళ్ళు చంపి బాగు చేసింది, అలా పవిత్రమే చేసింది. అందుకే తల్లి బయట కర్రగా చూస్తున్నాడు కనబడుతున్నావు కానీ చిత్తే కృప సమర నిష్ఠురత అచదృష్ట. చిత్తే కృప, నీ చిత్తంలో దయ తల్లి. కనుక అమ్మవారు సర్వోపకార కరణాయ సరార్థ చిత్త. ఈ అర్థం తెలిసే దుర్గా అంటే ఒక అనుభూతి రావట్లేదండి. అనుభూతితో కానీ ఆ మంత్రాన్ని అంటే అది గొప్ప శక్తి అయిపోతుంది ఇప్పుడు. అందుకు దుర్గా అందుకు ఎవరావిడ మర్చిపోవద్దు. సురారులమ్మ కడు పారడి పుచ్చడి అమ్మ తన్నులో నన్ను మీద వెళ్ళిపోటం వల్ల మనం ములనుండడి అమ్మ దుర్గా. అయితే ఆ దుర్గ ఎవరు? మాయమ్మ. అక్కడ పోతన గారు ఎంత అనుభూతితో అని ఉంటారో ఆలోచించండి. మనమంటే ఆయన అన్నాడు కనుక మనమంటాం. ఆ అన్నది ఆయన ఎంత అనుభూతితో అన్నాడు. ఒక ఆయన శ్రీరామ నీ నామ మేము రుచిరా బలి చేస్తూ కాఫీ వచ్చిందా అన్నాడు వాడు. కాఫీ రుచి వీడు పాడుతున్నాడు కానీ వీడికి రామ రుచి తెలియదు. వీడికి పాడొచ్చు, మధ్యలో ఒకటి తాళం తప్పిందా సడం తప్పిందా వీడు. వీళ్ళకి రాముడు దొరకడండి ఎంతసేపు వీళ్ళకి. నిజానికి శ్రీరామ నీ నామ మేము రుచిరా అన్న రామదాసు యొక్క అనుభూతి ఈ మధ్యలో బద్దలు కొట్టే వాళ్ళకి ఎక్కడ వస్తుంది అండి ఇక్కడ? అలా ఇక్కడ పోతన గారి అనుభూతులు గెలుపుదాం మనం. దుర్గ మాయమ్మ అందమైన మాట.
అక్కడ మాయమ్మ నడల్లో ఉన్నది గొప్పతనం. లోకజనని ప్రపంచ జనని ఎవరికి కావాలి? మా అమ్మ, అది గొప్పతనం. మా అమ్మ అంటే ఏమొచ్చింది ఇక్కడ? నా తల్లి, అంత దగ్గరతనం చెప్పింది ఇక్కడ. ఈ మాటలో గొప్ప విషయం ఏంటంటే, నీకు అమ్మవారు ఏం అర్థమయ్యారు, మా అమ్మని అర్థమయ్యారు చాలు ఇక్కడ. ఈ పనికి మాన తక్కాలు చేసే వాళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళు బతుకులు బాగుపడలేరండి ఇక్కడ. భగవంతుడు ఏమిటో చూస్తారు పరిశీలన, వీళ్ళ వల్ల ఉంటుందండి ఇక్కడ. చేప సముద్రం వల్ల బతుకుతుంది, సముద్రంలో బతుకుతుంది, కానీ సముద్రం లోతు తెలుసుకోలేదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. మనం భగవంతుడి వల్ల బతుకుతున్నాం, భగవంతుడిలో బతుకుతున్నాం, కానీ భగవంతుడి లోతు తెలుసుకోలేదు. మన వల్ల కాదు ఇక్కడ, గ్రహించగలమా ఇక్కడ? కేవలం ఒక్కడు తెలుసుకో, అది నావాడు ఆ అనుబంధం, నా నావాడు. ఇది ఎలాంటిది అంటే, పెద్ద కలెక్టర్ ఉన్నారండి ఒక ఆవిడ, పూరంతరి కలెక్టర్. ఆవిడ దగ్గరికి అపాయింట్మెంట్కి వెళ్ళాలంటే ఎంతో కాలం ఎదురు చూడాలి. మరి ఏం చేస్తాం, అక్కడ బండ్ రోజు ఉంటాడు గుమ్మం దగ్గర, అపాయింట్మెంట్ తీసుకున్నారా అని అడుగుతుంటాడు. ఒక ఆయన వచ్చాడు చూడడానికి, చిన్నపిల్లాడు వచ్చాడు. ఎవడన్నా నువ్వు లోపలికి వెళ్ళి ఆవిడ కలవాలన్నాడు. అపాయింట్మెంట్ తీసుకున్నావా అండి? మా అమ్మ అండి అన్నాడు. వాడికి అసలు వాళ్ళ అమ్మ కలెక్టర్ అని తెలియదు, తెలిసిన ఏదో కలెక్టర్ అనుకున్నాడు. బిల్ కలెక్టర్కి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి తేడా తెలియదు ఆ వయసు వాడికి. ఏం చెప్తా అక్కడ, వాడికి కలెక్టర్ హోదా అంటే ఏమి తెలియదు, కలెక్టర్ హోదాలో ఏమి ఉంటాయో తెలియదు, కలెక్టర్ ఏమి చేయగలదో ఏమీ తెలియదు. కానీ ఒక్కడ తెలుసు, మా అమ్మ అని తెలుసు. కలెక్టర్ అంటే ఏమిటో అందరికీ తెలుసు, కానీ వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకలే. కానీ ఏమీ తెలియదు, మా అమ్మని తెలుసు, వాడికి అపాయింట్మెంట్ దొరికింది. కనుకే ఆ సర్వ జగత్తుని ఏడే పరాశక్తి తత్వం మనకు అర్థం కాకపోయినా, ఆవిడ మా అమ్మ అనేటువంటి ప్రేమ ఉందా, ఆ తల్లి మన రొల్లో పెట్టి కూర్చుంటుందండి. అది చెప్తుంది ఇక్కడ. అందుకు చూస్తే ఎవరు? మాయమ్మ. అయితే ఎంత అమ్మైనా ఒక్క లక్షణం లేకపోతే ఏం లాభం అండి అన్నాడు. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, బోల్డ్ ధనం ఉంది ఆయన దగ్గర, కానీ ఏం లాభం? ఆవిడ అలాంటి దగ్గరికి వెళ్ళారా, డబ్బు వస్తుందని. ఏం లాభం అండి? అది ఇచ్చే బుద్ధి లేదండి అన్నాడు. డబ్బు ఉంటే మాత్రమే ఇచ్చే బుద్ధి ఉంది, అది ఇచ్చే బుద్ధి ఎప్పుడు పుడుతుంది ఇక్కడ చెప్పండి? ఇచ్చే బుద్ధి ఎప్పుడు పుడుతుంది అంటే, ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటే పుడుతుంది కదా. ఒక ఆయన నాకేం లేదండి, ప్రయోజనం ఏం లేదండి, అలా ఇచ్చేస్తుంటారండి అన్నాడు. అవునా సంతోషం, కానీ ఇచ్చినందుకు మాత్రం శిలాఫలకం పెట్టాలి కదా, అదో ప్రయోజనం ఉంది కదండి ఇక్కడ. తప్పదు, అది ఏం చేస్తాం, కానీ ఏది కాకుండా పుణ్యం వస్తుందనే ఉంటుంది. అన్ని దొంగ మాట్లాడి నిస్వార్థం చేశాను, నిస్వార్థ జీవియను బిరుది చూపించుకుంటాడు వాడు ఇలాంటి ఉంటూ ఉంటే లోకంలో. కనుక ప్రతి వాడికి ఒక ప్రయోజనం ఉంటుంది. అయితే ఇంకొకటి ఉంది, ఒక ఆయన కింద పడి కొట్టుకుంటున్నాడు, మీరు వెంటనే ముందు వెనక చూడకుండా చెయ్యి ఇచ్చారు, ఎందువల్ల? దయ ప్రేమ అంతే కదా. ఇంత పైగా చెయ్యాలా ఇవ్వగలిగారు, వాడిని లేపగలిగిన కాన్ఫిడెన్స్ మీకు ఉంటేనే అది తెలుసుకోవాలి ఇక్కడ. వాడు పడిపోయి ఉన్నాడు, మీరు వెంటనే దయ అయితే కలిగింది, కానీ కాన్ఫిడెన్స్ లేకపోతే చెయ్యలేదు. దయ కలిగితే ఏం చేస్తారు? పక్కన కూర్చొని ఏడుస్తూ పర్వాలేదు కాసేపు డెబ్బై ఎవడైనా రాకపోతాడా అంటారు. వాడు చెయ్యవరు, ఎందుకంటే వాడు నువ్వు కూడా కింద పడతావు అది దయలు కదా. కనుక అమ్మవారికి ఏంటంటే సర్వశక్తులు ఉన్నాయి, కానీ పైకి లేపాలంటే ఒక్క గుణం ఆవిడకు ఉండాలి. ఏమిటి? దయ. దయ లేకపోతే ఆవిడకి ఎన్ని గుణాలు ఉంటే ఏం లేకపోతే. అయితే దయ అమ్మవారి దగ్గర ఉంది, దయే అమ్మవారు. అంత ఉంది, ఎంత ఉందయ్య దయ అంటే, ఆవిడ దయ ఓషన్ ఎండ్లెస్. అందుకే ఆవిడ దయ ఎలాంటిది అంటే కృపాబ్ధి అన్నారు ఇక్కడ. దుర్గమాయమ్మ కృపాబ్ధి, ఎంత అద్భుతమైన వాడు చెప్పారు. ఆవిడెవరు? కృపాబ్ధి. అబ్ధి అంటే ఓషన్, ఓషన్ ఆఫ్ కైండ్నెస్, దయా సముద్రాలు, దయా సముద్రాలు. అందుకే కృపాబ్ధి. ఎంత బాగుందండి, ఇప్పుడు మళ్ళీ శ్లోకం మొదటి నుంచి పద్యం. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చెడి అమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనంబుల నుండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాప్తి. ఎంత బాగుందండి. కానీ ఆవిడ వేడితే నాకేంటట అడుగుతుంటారు పిల్లలు, వై వాట్ అమ్మ వాడికి గొప్ప రీజనింగ్ అండి. పెద్ద ఈ దౌర్భాగ్యం అంతా హిందువులకి ఎత్తుకుంటుందండి. అదొకటి, ఒక ముస్లిం కుర్రాడు ఉంటాడు, వాడు టోపీ ఎందుకు పెట్టుకోవాలి భయ్ అనడు, ముస్లిం అమ్మాయి ఉంటుంది బొరకాయ ఎందుకు వేసుకోవాలి భయ్ అనదు. రీజన్ ఉంటే దానికే ఉండాలి కదండి. వాడికి అడ్డం రా మొలకెత్తనం మొదలు ఎట్టి దగ్గరించి పెంచుతాడు భయ్ అనడు. మనం మాత్రం బొట్టు ఎందుకు పెట్టుకోవాలి భయ్, జడ ఎందుకు వేసుకోవాలి ఫాట్, ఏమిటో ప్రార్థం. ఇది ఏమిటండి విశేషం? నా ధర్మం నేను పాటిస్తున్నాను అంటే లాజిక్ ఎందుకండి? మీ అమ్మని మీరు ఎందుకు ప్రేమిస్తున్నారు? మా అమ్మకి బోల్డ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి,
బాగా చదువుకుంది, మంచి కుటుంబంలో పుట్టింది కాదు, మా అమ్మ గనక అంతే కదా. నా ధర్మాన్ని నేను ఎందుకు గౌరవించాలి? నా ధర్మం గనక చాలు మనకి. సరే మొత్తానికి నాకేంటట, ప్రయోజనం ఉండాలి కదండి. ప్రయోజనం లేకపోతే అప్పుడేం చేయడు. సో వాట్? అమ్మవారు అంతా ఉన్నారు, రాక్షణ చెప్పడానికి వచ్చారు, దేవతలు రక్షించారు. సో వాట్? నాకేం ఇస్తుంది ఆవిడ? నీకు ఇస్తుంది అయ్యా, నాలుగు ఇస్తుంది చెప్తే కానీ వినో. విచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపద, నాలుగు ఇస్తుంది రండి. నాలుగు నాలుగేనా? నాలుగింటికి అర్థం చేసుకుందా, నాలుగు చాలు అనుకుంటా. ముందేమిటి మహత్వం? మహత్వం అంటే ఏమిటి? గొప్పతనము. ఇది కావాలా లేదా చెప్పండి. ఇక్కడ మరి ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చారు, ఎందుకు గొప్పగా ఉండాలి? క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంతే కదండి, గొప్ప జీవితం రావాలి. మీ ఆఫీసులో మీరు ఎలా ఉండాలనుకుంటారు? ఏదో గుంపుడు గోవింద ఎలా ఉండాలనుకునే కాదు, ఉన్న వాటిలో మనం ఉన్న వాటిలో నెంబర్ వన్ అవ్వాలనుకుంటాం, అవునా లేదండి? ఆఖరికి షాప్కి వెళ్ళినా 100 ఎంపికలు చేస్తాం, ఎందుకు? నెంబర్ వన్ కోసం, గొప్పతనం కోసం. సృష్టిలో ప్రతివాడు ఒక హై క్వాలిటీ, ఒక గొప్పతనాన్ని కోరుకుంటాడు. మహత్వం సమానానాం ఉత్తమ శ్లోకోస్తు, వేదమే చెప్తుంది ఇక్కడ. నీ సమానంలో నువ్వు గొప్పవాడిగా ఉండవయ్యా. ఇంకేం కావాలండి? ఉన్న చోట ఉన్న ఫీల్డ్లో గొప్పగా ఉండాలి. ప్రతిభే తెలియపడి మహత్వం అది ఇస్తుంది అమ్మవారు. ఇంకేం కావాలి ఇక్కడ? ఇక రెండవది కవిత్వం. కవిత్వం అంటే ప్రతిభడు పోయిట్రీ రాస్తాడని కాదు ఇక్కడ అర్థం. కవిత్వం అంటే బుద్ధిశక్తి అంతే. ఇది కవిత్వం అంటే పాయిట్స్ మొహం చూడక్కర్లేదు, కవిత్వం అందరికీ ఉండాలి. కవిత్వం అంటే బుద్ధిశక్తి. బాస్ నేను ఎందుకు రాలేదు రా అంటే అంత కవిత్వం చెప్తామంటే అది బుద్ధిశక్తి. ఏం చేస్తాం? కానీ బుద్ధిశక్తి, కవిత్వం అంటే బ్రెయిన్ పవర్, నాలెడ్జ్. కానీ మహత్వం తర్వాత ఏమిటి? కవిత్వం తర్వాత ఎంతో జ్ఞానండి. ఏం లాభం? ఊదితే పడిపోతాడండి. అంటే పటుత్వం ఉండద్దు, మంచి స్ట్రెంగ్త్, ఎనర్జీ, బలం, పవర్ ఉండాలండి. ఏం లాభం? కాబట్టి మీకు అన్ని బాగున్నాయి అని కొంచెం ఆరోగ్యం బాగా చూసుకోండి అంటూ ఉంటాయి. శక్తి లేకపోతే ఇంకేముందండి ఇక్కడ? పటుత్వం అది ఉంటే అన్ని ఇంకా వస్తాయి. పటుత్వం ఈ మూడు ఉంటే లాభం లేదు, మరొకటి ఉండాలి సంపద. ఇది స్వీటెస్ట్ వరల్డ్ ఇది వరల్డ్. ఏమిటి సంపద? అది అందరికి కావాలి కదా. ఇంకా కవిత్వం జ్ఞానం ఉంటే వదిలేదు, అది మాత్రం చాలా కావాలి. ఇది జ్ఞానం లేని వాళ్ళు అది ఉన్న వాళ్ళు ఎంతమంది ఆదర్శంగా కనబడుతూ ఉంటారు. కనుక చెప్తే వరకు ఏం కావాలి? సంపద. కనుక ఈ నాలుగు, మహత్వం, కవిత్వం, పటుత్వం, సంపద. ఇంకా ఐదోది ఏదో చెప్తారా? మీకు ఏది కావాలి? నాలుగులోనే ఉంటాయి, మీరు పరిశీలించండి. ఈ నాలుగు కేటగిరీస్లో దేవుడు వెళ్ళిపోతుంది. నాలుగు ఇస్తే చాలంట. మనకి ఏం కావాలో పోత గారికి బాగా తెలుసా, బాగా చెప్తాడు. మహత్వ కవిత్వ పటుత్వ సంపద, ఈ నాలుగు ఇస్తే చాలు. నాలుగు ఎవరు ఇస్తారు? అమ్మలు గన్నయ్యమ్మ. అమ్మలు గన్నమ్మ ఎవరు? శ్రీమాత. మాత అంటే ఒట్టి తల్లి, శ్రీమాత అంటే గొప్ప తల్లి. ఏమిటయ్యో గొప్ప తల్లి అంటే అందరికీ గొప్ప తల్లి. ఆవిడ లేకపోతే స్త్రీ లేదండి. ఒక ఆయన ఒట్టి పేరు రాస్తే మహాకోపం వచ్చి స్త్రీ పెట్టలేదు, మర్చిపోయి పెట్టాలి. ముందు స్త్రీ పెట్టాలి, లేకపోతే తప్పు. స్త్రీ అంటే అర్థం ఏంటంటే చైతన్యం అన్నది ఇక్కడ. అదే లేకపోతే ఎన్ని ఏం లాభం ఉంటుంది ఇక్కడ? అందుకు ముందు స్త్రీ ఉండాలి, లోపల చైతన్యం లేకపోతే లాభం లేదుగా. అందుకు స్త్రీ మాత చైతన్యం ఆవిడ. అంతే స్త్రీ అంటే గొప్పవాళ్ళకి స్త్రీ అంటారు కదా, గొప్ప తల్లి. ఎందుకు? అమ్మల గన్న ఎమ్మ కదా, అయిపోయింది కదా. అమ్మల గన్న ఎమ్మ శ్రీమాత. ఆవిడెవరు? మహత్వ కవిత్వ పటుత్వ సంపదనిచ్చే తల్లి. ఇంతవరకు పంచవర్ధైంది కదా. ఇందులో మంత్రశక్తి ఎలా ఉందో పరిశీలిద్దాం. మంత్రాలు నేరుగా చదివేయకూడదండి, మంత్రాలు నేరుగా పుస్తకాల్లో రాశారు కదా చెప్పకూడదు. గురూపదేశం లేదు మంత్రం చెప్పకూడదు. బీజాక్షరాలు అందరూ శ్రీమాత్రే మహా అందరూ జపం చేసుకోవచ్చు, సందేహం లేదు. అందుకే ఈ రోజు మనకు అమ్మవారు ఉపదేశం చేశారు, శ్రీమాత అనేది నామం. నమస్కారం చేసేటప్పుడు శ్రీమాతకు నమస్కారము అంటే సంస్కృతంలో శ్రీమాత్రే నమః. ఇంతకు మించిన మంత్రం లేదండి. ఇది బాగా చేసుకుంటే ఇదే మంత్రం. ఇది మంత్రం కాదనుకుంటే లక్ష మంత్రాలు చేసిన ఫలితం లేదు. ఇది మంత్రం అనుకుంటే దీని ఒక్కరి దాంతో చాలా ఫలితం ఉంటుంది. ఈవిడ నాలుగు ఇస్తుంది కనుక ఈ నాలుగు బీజాక్షరాలు ఇందులో ఎలా ఉన్నాయో చూద్దాం. మహత్వం, మహత్వం అనే దానికి వేద భాషలో మహత్ బ్రహ్మ. మహత్ అంటే బ్రహ్మము, అన్నిటికంటే గొప్పది పరమాత్మ కదా. బ్రహ్మమును తెలియజేసి బీజాక్షరం తీసుకోవాలి అక్కడ. దీని బీజాక్షరం అందులో ఎలా పెడతాడో మహర్షి చూడండి. మహత్వానికి బీజాక్షరం ఓం అయింది కదా. ఇంకా కవిత్వం, కవిత్వం అంటే సరస్వతి జ్ఞానం. సరస్వతి జ్ఞానానికి సంబంధించిన బీజం ఐం, కవిత్వం అయింది కదా. పటుత్వం దృఢత్వ శక్తి అమ్మ దుర్గా, ఆవిడకి సంబంధించిన బీజాక్షరం హ్రీం. కవిత్వం పడుతుంది చెప్తే ఏంటి? సంపదల్, సంపద ఐశ్వర్యం, దానికి సంబంధించిన శ్రీం. అర్థమైంది కదా. మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు ఓం ఐం హ్రీం శ్రీం అమ్మల గన్నయమ్మ శ్రీమాత్రే.
లింగాక్షరాలను పెట్టి వాటి ప్రయోజనాలను పెట్టి ఒక్క పద్యాన్ని మహామంత్రంగా పోతనగా ఇచ్చారు. ఎన్నో చెప్తా ఉంటున్నాను కానీ మొత్తం టైం అంతా ఒక పద్యం చేయలేదు. ఒక్క పద్యంతో ఎన్ని చెప్పుకున్నాం మనం ఇక్కడ విశేషమైన అంశం. దీన్ని బట్టి ఒక్క అమ్మల కన్నయ్యమ్మ అమ్మ 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 అని బంధం అట్లనే అమ్మ అని పిలిచి అమ్మ మా అమ్మ అని ఆ అమ్మను ఆశ్రయిస్తే ఓం మై గ్రీం శ్రీ మదే ఆ తల్లి అని చెప్పి వీటాక్షర శక్తిని పద్యంలో పెట్టించిన మహానుభావుడు ఒక తెలుగువారి ప్రవచనం ఒక అందమైన తెలుగు పద్యంతో మొదలుపెట్టారు. ఎందుకంటే మొన్న మధ్య తెలుగు సంస్థ వాళ్ళు అమెరికాలో కాబట్టి పలానా వారు వస్తున్నారు సభ పెడదామంటే అవన్నీ ఆధ్యాత్మిక వంటి మనకు లేదండి అన్నారు తెలుగు సభ. మరి అమ్మల గన్నయ్యమ్మ అని అమ్మ మాటకి ఇంత అర్థం ఉందని చెప్పినప్పుడు ఎంతకంటే తెలుగు ఎక్కడ కనబడుతుందండి అచ్చ తెలుగు. అందుకు అచ్చమైన ఈ తెలుగు పద్యంతో అమ్మని మనం బాగా తెలుసుకున్నాం. తెలుగు వాళ్ళకి అమ్మ తెలుగు తెలియగా అందుకు తెలుగు భాషలోనే మన అమ్మను మనం పెంచుకున్నాం ఇంత చక్కగా. ఈ పద్యము ద్వారా మొత్తం జగన్మాత యొక్క వైభవాన్ని ఇవాళ అమ్మ చెప్పించుకుంది. సర్వం శ్రీమాతృ చరణారవింద అర్పణమస్తు స్వస్తి. మళ్ళీ రేపటి రోజున సాయంత్రం 5 గంటలకు బ్రిడ్జ్వాటర్ టెంపుల్లో భాగవత కథలు 3 రోజులు మనకి ఒక్కొక్క ఇతివృత్తం ఎంచుకున్నాం. అవి ఏమిటో వివరణలో ఉన్నాయి. భాగవతంలో ఒక్కొక్క ఇతివృత్తానికి ఒక్కొక్క ఫలితం చెప్పారు శ్రద్ధగా వీళ్ళే. అలా 3 రోజులు 3 ఫలితాలు మనం అక్కడ పొందవచ్చు. సాయంత్రం 5 గంటలకల్లా అక్కడ ప్రారంభం అవుతుంది కనుక కొంచెం ముందుగానే అక్కడ మనం కలుసుకుందాం. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు స్వస్తి. శ్రీ లలితా మహాత్రిపుర సుందరి పరాభట్టారికా శ్రీమద్రాజ రాజేశ్వరి పరదేవతకి శ్రీమద్రాజ రాజేశ్వరి పరదేవతకి శ్రీమద్రాజ రాజేశ్వరి పరదేవతకి శ్రీమద్ రమణ గోవిందో హరి గోవింద నమః పార్వతీపతే హర హర మహాదేవ. సంతోషపడిపోయి భగవంతుడు రాత్రి నిద్రపోలేదు కానీ ఆ సంతోషం ఎక్కువ చెప్పడం లేదు. పరీక్షగా మళ్ళీ 2 రోజుల తర్వాత కాదు మీ దగ్గర ఒకసారి ఒకరోజు పెడుతున్నాం అని చెప్పి మళ్ళీ ఫోన్ చేసి చెప్పారు. అది కూడా మహాభాగ్యం అనుకున్నాను. కానీ గురుగారు ఎక్కడ చెప్పినా వెళ్ళి వినొచ్చు. కానీ నేను కోరుకునేది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ అయినా మాకు సభాపతిగా రిక్వెస్ట్ చేసుకుంటున్నారు మా దగ్గర ఇది చాలదు మాకు అమ్మ ఎంత పెట్టినా అమ్మ ఇంకా తినాలని అడుగుతుంటాం. అలాగే ఆ సభాముఖంగా అడుగుతున్నాము. మళ్ళీ మీకు మరి ఈసారి వచ్చినప్పుడు మినిమం 3 రోజుల నుంచి 5 రోజుల దాకా మీకు సభ ఉండాలని చెప్పి రిక్వెస్ట్గా కోరుకుంటున్నాను. ప్రార్థిస్తున్నాం గుర్తుపెట్టుకొని ఈ శిష్యుల్ని మీరు గుర్తుపెట్టుకొని గుర్తించి తప్పకుండా మా మాట కాదండని భావిస్తున్నాం. గురుగారికి మన కళ్యాణ్ గారు ఒక్క నిమిషం మాట్లాడతారు.